అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి కాపురంలో మరో ఆడది ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెళ్ళెక్కడి నుంచే అనేశాడు రుక్మిణి. తర్వాత కిందకొచ్చిందే. వచ్చిన తర్వాత ఏమైందంటే, ఏం లేదురా, బయటకు వెళ్ళొద్దామన్నావుగా పద వెళదామని రుక్మిణిని తీసుకొని వెళ్ళాడు రాజేంద్ర. రాజేంద్ర మాట్లాడిన మాటలు మోహిత అహం మీద బాగా తగిలాయి. అసలు మోహిత ఫస్ట్ నుంచి అనుకున్నదే వేరు. ఏ రోజైతే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని వసుమతి వచ్చిందో, వచ్చినప్పుడు వసుమతి పెద్ద కొడుకు అమెరికాలో ఉంటాడు, చిన్న కొడుకు పెళ్ళయింది, ఇక్కడుంటాడు అని ఫోటోలు చూపించి చెప్పిందో, అప్పుడే ఎవడు దొరికితే వాడు అత్త కొడుకులు ఇద్దరున్నారని వాళ్ళ మీద మనసు పడిందే. మహేంద్ర అమెరికాలో ఉన్నాడు, కుదరదు, రాజేంద్ర ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఎటు తన సంసార జీవితం సరిగ్గా లేదు కాబట్టి మొగుడికి అంతకుముందు తన కాలేజీలో నడిపిన ప్రేమాయణాలు, అంతకుముందు ఒకటి రెండు సార్లు తను కాల్ జారటాలు, తనకున్న బాయ్ బెస్టీల గురించి తెలిసి మొగుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. దానికి తోడు సాంప్రదాయాలు అవి బాగా ఫాలో అవుతారు. దాంతో కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తన్ని వాళ్ళు మొత్తానికి కంట్రోల్లో ఉంచారు కాబట్టి కావాలనే తగాదాలు గొడవలు పెట్టుకొని అక్కడి నుంచి తెగదెంపులు చేసుకొని బయటపడిందే. ఆ బయటపడటానికి కారణమే రాజేంద్ర మీద ఉన్న వ్యామోహం, డబ్బు మీద ఉన్నటువంటి విపరీతమైన పిచ్చే. ఆ తర్వాత వసుమతే బకరా అని తెలుసు మోహితకే. వసుమతికి పుట్టిల్లంటే పిచ్చని తెలుసు. దాంతో వసుమతి వచ్చేలా చేసిందే. మిగతా వాళ్ళెవరూ తనని తీసుకెళ్లరని తనకు తెలుసు. తన వదినకి చాలా అతి తెలివితేటలు ఎక్కువ, తన వదిన రానివ్వదని తెలుసు. దాంతోనే వసుమతి వెంటపడే వసుమతి శివరావు ఉన్న ఇంటికి తనని తీసుకెళ్లదని తను ఆలోచించి చికట్లో వేసిన బాణం కరెక్ట్గానే తగిలిందే. దాంతో రాజేంద్ర దగ్గరికి తీసుకొచ్చిందే. కావాలనే ప్రతి క్షణం వాళ్ళని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టిందే. నడుం కనపడేలా బట్టలు కట్టుకోవటం, ఎన్నోసార్లు బొడ్డు చూపించటం, ఆ తర్వాత కావాలని పమిటి జారిపోయేలా చేయటం. ఎంత చేసినా రాజేంద్ర చెలించలేదు. ఎంత ట్రై చేసి రాజేంద్రను లొంగతెద్దామన్నా అవలేదు. టైంకు వసుమతి పడిపోవటం, రుక్మిణి వెళ్ళటం, అలాగైనా సరే రాజేంద్రని తన వశం చేసుకోవాలనుకుందే. కావాలని రాజేంద్ర వచ్చే టయానికి పరిస్థితులన్నీ అనుకూలించేలా తన వైపుకి అన్నీ అనువుగా ఉండేలా చూసుకుందే. చూసుకొని రాజేంద్రని తనతో శారీరకంగా కలిసేలా చేసిందే. తనిచ్చే సుఖం నిజానికి రుక్మిణి కూడా ఏమివ్వగలుగుద్దులే అని, వీడు ఆ రోజు నుంచి తన చుట్టూ కుక్కలా తిరుగుతాడని, నువ్వు ఇచ్చే సుఖం నాకు మళ్ళీ మళ్ళీ కావాలంటాడని, పెళ్ళాం నిద్రపోయాక తన గత్తలుపులు కొట్టి వస్తాడని, ఆ తర్వాత రుక్మిణికి తనకి మధ్య గొడవలు మొదలవుతాయని, రుక్మిణిని అసహించుకుంటాడని, కోపగించుకుంటాడని, ఇద్దరి మధ్య గొడవలు అభిప్రాయ భేదాలై రుక్మిణి వెళ్ళిపోద్దని, విడాకులు అవుతాయని, రుక్మిణి మెళ్ళో తాళి తనకు కడతాడని, ఆ తర్వాత తన చుట్టూ తను కొంగు పట్టుకొని తిరుగుతాడని, తన అడుగులకు మడుగులు ఎత్తుతాడని, ఇక తను స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని, ఒక మగాడిగా వీడు సుఖ పెడతాడని, దానికి తోడు ఆస్తిపాస్తుల్లో దొర్లుకుంటూ వెళ్ళిపోవచ్చని ఎన్నో కలలు కనేసింది మోహిత. అయితే అవి కాస్త తలకిందులైపోయినాయి. రాజేంద్ర రుక్మిణికి కబురు చేసుకున్నాడు. రుక్మిణి వచ్చిన తర్వాత అసలేం జరగనట్టు రుక్మిణి మీద విపరీతమైన ప్రేమని చూపించేస్తూ రుక్మిణి ఇదివరకటి కన్నా ఎక్కువగా అలసిపోయేంత రుక్మిణిని సుఖపెట్టడం మొదలుపెట్టాడు. రుక్మిణితో ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాడు. తన మొహం కూడా చూడట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పశువుకు కానీ ఒక జంతువుకు కానీ ఆ క్షణానికి ఏదైనా మొహం కలిగితే పక్కనుంది సాటి జంతువు, అది ఆపోజిట్ జెండర్ ఆడదైతే గనక దాంతో ఒక క్షణం పాటు ఎలా సుఖపడి ఆ తర్వాత అవి మర్చిపోతాయో అలాగే తన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు. ఆ చూపులే సోలాలై పొడిసేస్తున్నాయి. తను చూస్తేనే జుగుప్సగా ఫీల్ అవుతున్నాడు. ఖరీదు కట్టి తన మొహాన చెక్కు రాసి పడేశాడు. తన ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటున్నాడు. తాము ఇద్దరి జీవితంలో ఉండొద్దంటున్నాడు. ఇదేనా తాను కావాలనుకుందే? వాడు పెళ్ళాం మీద చూపించిన ప్రేమ ఎప్పుడూ తన మీద చూపించలేదు. పెళ్ళాంతో వాడు బెడ్రూమ్లో ఎలా ఉంటాడో కూడా కీహోల్లో నుంచి చూసిందే. అలా ఎప్పుడూ తనతో కలిసిన రోజును కూడా తను లేడు. అంటే కేవలం ఆ క్షణానికి తను నగ్నంగా ఉంది, ఆ క్షణానికి సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయాడు, ఒక మగాడు కాబట్టే ఆ గంట సేపు సుఖపడ్డాడు ఒక వేశ్యతో సుఖపడినట్టు.
ఆ రోజు కూడా ప్రవరాక్షుల్లాగా వాడేమీ చెలించలేదు. నేనే వాడిని కౌగిలించుకొని బట్టలు తీసేసి వాడి మీద పడి వాడిని కొరికి గిచ్చి ముద్దులు పెట్టుకొని వాడి బట్టలు తీసేసి వాడిని దగ్గరికి తీసుకొని ఇంకా చెప్తే బాగోదు చేయకుండా వాడి మీద పడి పిచ్చెక్కిన ఆడదానిలాగా ఎన్నో చేస్తే తప్ప క్షణకాలం పాటు వాడి మనసు అలా స్థానభ్రంశం చెందిందే తప్ప వాడు మాత్రం నా వశం కాలేదు. ఆ తర్వాత కుక్కలా నా కాళ్ళ చుట్టూ తిరుగుతాడు. ఒక ఆడది సిగ్గు విడిచే ఏ ఇల్లాలు చేయలేని పనులు నేను చేశాను కాబట్టి, ఒక వెలయాల కన్నా నేను ఎక్కువ సుఖాన్ని పంచాను కాబట్టి నా దగ్గరికే వస్తాడు అనుకుంటే నేను అనుకున్నదంతా తిరగబడిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు నా మేనత్త అక్కడ దాని మొగుడుతో బాగానే ఉంది. వసుమతి శివరావు కాపురం చేసుకుంటున్నారు. అమెరికాలో దాని కొడుకు కోడలతో చేసుకుంటున్నాడు. నా అన్న వదినలు బాగానే ఉన్నారు. మిగతా వసుమతి అన్న చెల్లెళ్ళు అక్కతమ్ముళ్ళు అంతా బాగానే ఉన్నారు. వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు. రాజేంద్ర గారు రుక్మిణితో దాని ఒళ్ళలిసిపోయేంత కాపురం చేసి దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకొని అసలు స్పేసే ఇవ్వట్లేదు. నా జీవితంలోనేనా ఏ సుఖం లేనిది, అమ్మా నాన్న చెప్పారు కదా అని చెప్పి నేనంతకుముందు ఒకరిని ప్రేమించి వాడితో అన్నీ అనుకొని వాడికి అన్నీ సమర్పించిన తరువాత కూడా నేను కాదనుకునే వేరే సంబంధం చూశారని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో టచ్లో ఉంటాం తప్ప, క్లోజ్గా ఉంటాం తప్ప, బయటికి వెళ్ళి కలవటం తప్ప, బాయ్ బెస్టీలు ఉంటాం తప్ప, ఇక అబ్బాయిలకి అమ్మాయిల్లో గర్ల్ బెస్టీలు ఉండరా, నాకు లేరే బజారుదానా అని వాడు నన్ను ఎంత కొట్టాడో ఎంత తిట్టాడో నాకే తెలుసు. నాకు ఎన్ని ఆంక్షలు విధించారో, ఆడపిల్లంటే సాంప్రదాయబద్ధంగా ఉండాలని, అలాంటి బట్టలు వేసుకోకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, ఇంట్లో చుడీదారులు వేసుకోవాలి, ఒళ్ళంతా కప్పుకోవాలి అని అక్కడున్నాళ్ళు వాళ్ళ ఆంక్షలు. వాటి నుంచి విడాకులు తీసుకొని బయటపడ్డాను అనుకుంటే, ఇక్కడికి వచ్చి సుఖపడచ్చు అనుకుంటే వీడు నన్ను వాడేసుకుని వదిలేద్దాం అనుకుంటాడా? అసలు నేను ఎలా కనపడుతున్నాను? వీడిని నేను వాడాను అక్కడ దాకా వస్తే. నా జీవితంలో లేని సుఖం వీడి జీవితంలో ఎలా ఉంటుంది? వీడు మాత్రం వీడి పెళ్ళాంతో కాపురం చేసుకుంటూ సంతోషంగా పక్క గదిలో నుంచి వచ్చే సౌండ్స్ అన్నీ వింటూ నేను ఈ గదిలో ఉంటాను అనుకుంటున్నాడు. కావాలా చూపిస్తా నేనంటే ఏంటో అనుకుంది మోహిత. ఆ తర్వాత రాజేంద్ర రుక్మిణి బయటికి వెళ్ళి వచ్చారు. ఆ తెల్లారే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మూవీస్ వేసుకొని చూస్తారు. అన్ని భాషల్లో కొన్ని పాత సినిమాలు, కొన్ని హిట్ పిక్చర్స్, అలాగే కొన్ని రాజేంద్రకి ఇష్టమైనవి, కొన్ని రుక్మిణికి ఇష్టమైనవి. ఆ టైంలో ఎవరు బయటికి రాకూడదు. అయితే మధ్యలో ఒకసారి బెడ్రూమ్లో క్లోజ్ అవుదామని వాళ్ళిద్దరూ వెళ్ళి వచ్చేలోపు ఆ పెన్ డ్రైవ్ తీసి మోహిత వేరే పెన్ డ్రైవ్ పెట్టింది. ఇంత దాంట్లో కూడా రాజేంద్రతో తను క్లోజ్ అయ్యింది మొత్తం వీడియో తీసుకుంది మోహిత. ఆ వీడియో ఎందుకు తీసుకుందంటే, ఒక ఒకవేళ రాజేంద్ర తను కలవాలి అనుకున్నప్పుడు శివరావు అడ్డొస్తాడేమోనని, తన్ని కోడలుగా చేసుకోడేమోనని, అక్కడ దాకా వస్తే కనుక తప్పు తన మీదకే మేనమామ మేనత్త తోసేస్తారేమోనని తనకంటూ ఒక సాక్ష్యం ఉండాలని వీడియో చేసుకుంది. దాన్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించి ఆ పెన్ డ్రైవ్ పెట్టింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత రాజేంద్ర గుండెల మీద రుక్మిణి పడుకుంటే ఇద్దరు సినిమా అనుకొని ఆన్ చేసుకుంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, మోహిత రాజేంద్ర మీద ఎలా పడింది, రాజేంద్ర మోహితకి ఎలా క్లోజ్ అయ్యాడో, ఆ తర్వాత ఇద్దరు ఎలా ఫిజికల్ అయ్యారు, పిన్ టు పిన్ను, ఇంచు బై ఇంచు మొత్తం రాజేంద్ర చేసింది, మోహిత చేసిందంతా స్క్రీన్ మీద చూసింది రుక్మిణి. నిజం చెప్పాలంటే ఇదనేదే లేకపోతే కనుక రాజేంద్ర నేను తప్పు చేశాను అని చెప్పినా కూడా రుక్మిణి నమ్మదు. ఎందుకంటే రాజేంద్ర ఎలాంటి వాడనేది అందరికీ తెలుసు. కానీ కళ్ళకు కట్టినట్టు ఎదురుగా చూస్తున్న నిజం అదే. ఇప్పుడు తను ఏమని మాట్లాడగలడో, దాంతో రాజేంద్రకి మాటలు లేవు. మాటలు లేకపోయిన తర్వాత మోహిత్ వచ్చి రుక్మిణి కాళ్ళ మీద పడింది. అక్క, నేనేమీ నీ జీవితంలో భాగం కావాలనుకోలేదు. ఆ రోజు అలా జరిగిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడు మారిపోదు కదక్క, ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకుందాం. ఇప్పుడు నా జీవితాన్ని ఏం చేయమంటావు చెప్పు, నన్ను అన్యాయం అయిపోమ్మంటావా? ఇప్పుడు నన్ను తాకిన తర్వాత ఆయన మీద నాకు హక్కున్నట్టే కదక్క, నీ తాళిలో సగం నాది కూడా కదక్క. ఇక నుంచి ఇద్దరం కలిసి ఒక మాట మీద ఉంటూ కలిసి ఉందాం. నేనేమి నిన్ను విడాకులు తీసుకోమని ఆయన నుంచి వెళ్ళిపోమని అంటలేదు, ఆయన నిన్ను ముట్టుకోమని కూడా అంటలేదు. అలాగే నాకు నా జీవితానికి న్యాయం చెయ్యి, నేనేమి అన్యాయం చెయ్యాలనుకోవటం లేదు. జీవితంలో నాకంటూ అమ్మా నాన్నలు పోయారు,
నేను చేసుకున్న భర్త నుండే నేను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. నా అనేవాళ్ళు నాకెవరూ లేరు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, నేను నీ అంత చదువుకోలేదు, నేనేదో డిగ్రీ మాత్రమే చదువుకున్నదాన్నే, మరి నా జీవితానికి ఆధారం ఏంటి అని అంటూ ఉండగానే రాజేంద్ర మోహితని పడేసి తుక్కుతుక్కు కింద కొట్టేశాడు. దాంతో మోహిత వెళ్ళి పక్కన నిలబడిపోయింది. రాజేంద్రని రుక్మిణి ఇంకా ఆపుతావా అందే అనేసరికి, అది కాదురా, నేను అసలు ఏ సిచ్యువేషన్లో ఆ తప్పు చేశానో ఎలా జరిగిందో కనపడుతుందిగా లైవ్ టెలికాస్టు, మళ్ళీ ఏం చూడాలంటావు అనేసరికి ఆ క్షణం రాజేంద్ర గుండె వేగాన్ని కొలవాలంటే బహుశా వైద్య రంగంలో ఉన్నటువంటి ఏ మిషన్లు పనికిరావేమో అలా ఉందే అతని గుండె వేగం. ఎందుకంటే రుక్మిణి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అతనికి బాగా తెలుసు. నువ్వు మొగుడివా, నిన్ను మొగుడంటారా, పెళ్ళికి అర్థమేంటి, ఏడడుగులకు అర్థమేంటి, మూడు ముళ్ళకు అర్థమేంటి, తాళికి అర్థమేంటి, నేను నీకు ఏం తక్కువ చేశానని నా దగ్గర ఏం లేదని నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పొందు కోరుకున్నావు అంటే ఏ ఆడది లొంగ తీసుకుంటే ఆ ఆడదానికి మగాడు లొంగిపోతాడా, అంటే మగాడు చెయ్యేస్తే ఎవడు పడితే వాడికి ఆడది లొంగిపోతుందా, నేను లొంగిపోతానా అని అంటలేదు. ఎందుకో తెలుసా, నీలాంటి క్యారెక్టర్లెస్ చీప్ బతుకు కాదు నాదే, నాకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఒక విషయం తెలుసా, భర్తగా నువ్వు ఇంకా బ్రతికున్నాననుకుంటున్నావా, ఏ క్షణమైతే దీని ఒంటి మీద చెయ్యేసి దీన్ని తాకావో ఆ క్షణమే నువ్వు చచ్చి నేను విధవనై నేను ముండమోసానుగా, ఇంకా ఈ తాళి ఏంటో నాకు చాలా బరువుగా ఉందని మెళ్ళో తాళి నల్లబూసలు తెంచేసి రాజేంద్ర మొహం మీద కొట్టి మెట్టెలు తీసేసే రాజేంద్ర ఆపుతున్నా ఆక్కుండా, ఇక నుంచి నీ జీవితంలో నువ్వు కావాలనుకున్న వాళ్ళే ఉంటారు, నిన్ను క్షమించి ఉండటం అనేది నేను జరగని పని అంటే రుక్మిణి కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకొక నిమిషం నువ్వు నన్ను ఆపేటట్టయితే కనుక ఇక్కడికిక్కడే నిన్నేం చేస్తాను, నేనేం చేసుకుంటానో నాకే తెలియదని రాజేంద్రం తోసేసి రుక్మిణి వెళ్ళిపోయింది. రుక్మిణి వెనకాలే పడిగెత్తుకుంటూ పడిగెత్తుకుంటూ వెళ్తే, నా వెనకాల నువ్వు కనుక ఇంకా వచ్చేటట్టయితే కనుక నేను వచ్చే లారీ కింద పడతానని ఎదురుగా వచ్చే క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్లాట్ఫామ్ మీద కూర్చుండిపోయాడు ఫుట్పాత్ మీద రాజేంద్ర. కూర్చుండిపోయి వెక్కి 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 ఏడ్చాడు, అక్కడ మట్టిలో పడి దొర్లేశాడు. అసలు నేను ఎందుకు ఆ తప్పు చేశానో, ఆ క్షణం నా జీవితంలో నుంచి వెనక్కి వెళ్ళి చెరిపేయగలిగితే ఎంత బాగుంటుంది, అసలు నాకు ఆ రోజు ఆ క్షణం ఏ పిచ్చి పట్టింది, నా మీద నాకంత సెల్ఫ్ కంట్రోల్ లేకుండా నేను ఎందుకు ఆ తప్పు చేశానో, నేను ఎందుకు ఇంత దిగజారిపోయానో, తన గురించి నాకు తెలిసే కదా నా లైఫ్లో అంతకుముందు వీణ గురించి ఉన్న బ్రేకప్ కూడా చెప్పలేదు, రుక్మిణి క్యారెక్టర్ గురించి తెలిసే కదా తన తమ్ముడు వరుణ్ వాడికి అంతకుముందు జీవిత అనే అమ్మాయితో బ్రేకప్ అయిందని కూడా చెప్పలేదు, రుక్మిణి క్యారెక్టర్ గురించి తెలిసి కూడా నేనెందుకు నా జీవితాన్ని నాశనం చేసుకున్నానో, సంతోషంగా సాగిపోయే నా జీవితంలో నేనే ఎందుకు సుడిగుండాలు సృష్టించుకున్నానో అనే పొర్లి పొర్లి ఏడవటం మొదలుపెట్టాడు రాజేంద్ర. తర్వాత రాజేంద్ర ఇంటికి వెళ్ళేపాటికి మోహిత కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంట్లో ఉన్న రుక్మిణి ఫోటోలు, రాజేంద్ర రుక్మిణి పెళ్లి ఫోటోలు తీసేసి మోహిత ఫోటోలు పెట్టి అన్నీ, ప్రేమంటే ఏమనుకుంటున్నావు బావా, ప్రేమంటే ఏంటో తెలుసా, ఒకళ్ళల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలనే కాదు వాళ్ళు చేసే తప్పులను కూడా క్షమించి ఆదరించగలగాలి, ఆ విషయంలో నీ పెళ్ళం ఫెయిల్ అయింది, ఒక విషయం చెప్పమంటావా, నువ్వు నిజంగా ఇన్నేళ్లుగా హానెస్ట్గానేగా ఉన్నావు, తనతోనేగా కాపురం చేసావు, ఏ మగాడు తనని సుఖపెట్టనంతగా సుఖపెడుతూనే వస్తున్నావు కదా, అలాంటిదే తనకి ఆస్తి చాలా, నగలు చాలా, తనకి కట్టే రోజుకొక డ్రెస్సు చాలా, తను నీతో కలిసి అనుభవించే స్వర్గ సుఖాలు చాలా, తనని నువ్వు తిప్పుకొచ్చే ట్రిప్పులు చాలా, చూసావా నాతో ఒకే ఒక్కసారి అనుకోకుండా నువ్వు చేసిన ఒక తప్పుకే నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోయిందో అనేసరికి రాజేంద్రలో నుంచే అప్పటి వరకు నిద్రపోతున్నటువంటి 100 సింహాలు ఒక్కసారి నిద్రలేచినట్టు అయిపోయి మోహిత ఇదంతా చేసిందని రాజేంద్రకు అర్థమయ్యి మోహితను పడేసి కొట్టాడు గోడలకేసి. ఆ తర్వాత పక్కనే ఎయ్యి దొరుకుతున్నాయి, ఎయ్యి ఉన్నాయి అని టేపాయిలు తీసుకుని ఫ్లవర్ వాజులు తీసుకుని ఏ టీవీలో అయితే ఏసి చూపించిందో రుక్మిణికి అదే టీవీ తీసుకుని తల మీద పగలగొట్టేశాడు.
తలకాయ పగిలిపోయిందే, ఒంట్లో బాడీలో పార్ట్లన్నీ పగిలిపోయినాయి, కాళ్ళ మీద కాళ్ళేసి నుంచోనే ఎక్కడ పడితే అక్కడ అసలు ఆడది అనేది కూడా మర్చిపోయి విచక్షణ చావ కొట్టేశాడు. నువ్వనేదే నా జీవితంలోకి రాకపోతే, మా అమ్మనేదే నిన్ను తీసుకురాకపోతే, నా భార్య నేను ఎలా ఉండేవాళ్ళం, నా జీవితంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా నేను తీసుకోలేను చిన్నప్పటి నుంచి, అలాంటిది నువ్వు నా భార్యనే నా జీవితంలోంచి తీసేద్దామనుకున్నావంటే నిన్ను ఏమనుకోవాలి అనేసరికి దేక్కుంటూ రక్తపు గాయాలతో నేను చచ్చిపోతాను బావా అంటే, చచ్చిపో, నువ్వు చచ్చిపోతే నేను జైలుకి వెళ్ళటానికైనా రెడీయే, నువ్వు బతకూడదు అనే పాటికి వీడో పెద్ద సైకోగాళ్ళ శాడిస్టుగాళ్ళ ఉన్నాడని పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి రాజేంద్ర తంతన్న బలాన్నంతా ఉపయోగించి మొత్తం ఉన్న మూళ్ళాకులు వేసేసుకుంది డోర్కి. వేసేసుకున్న తర్వాత రాజేంద్ర తలుపులు తన్ని ఇక అక్కడున్న మోహిత ఫోటోలన్నీ పగలగొట్టేసి రుక్మిణి కోసం మోకాళ్ళ మీద కూర్చొని పేగులు తెగేలా ఏడ్చి ఇక జరిగిపోయినవన్నీ గుర్తొచ్చినాయి. ఒక్క క్షణం పాటు రుక్మిణిని చూడటం, రుక్మిణితో పరిచయం, ఆ తర్వాత వాళ్ళ ఎంగేజ్మెంటు, ప్రీ వెడ్డింగ్ షూటు, మెహందీ, హల్దీ, సంగీతం, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళి, సత్యనారాయణ వ్రతం, రిసెప్షను, హనీమూన్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత ఆమెతో కలిసి ఇన్నాళ్ళుగా ఎంత ప్రేమగా ఎంత సంతోషంగా ఉన్నాడో రుక్మిణి ఎలాంటిది అన్నీ గుర్తుకొచ్చే ఒక్క క్షణం పాటు జీవితం అంతా అంధకారమయంలాగా అనిపించింది. తను లేని జీవితాన్ని ఊహించుకోవాలన్నా కూడా మనసు ఉలిక్కి పడింది. దాంతో రుక్మిణి కాళ్ళు పట్టుకొనైనా వెనక్కి తెచ్చుకోవాలని వెతుక్కుంటూ బయలుదేరాడు రాజేంద్ర. ఆ పాటికే రుక్మిణి పుట్టింటికి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని తలకాయ గోడకేసి కొట్టుకొని తల పగిలిపోయింది రుక్మిణిదే. దాంతో ఏమైందమ్మా, ఎందుకే ఏడుస్తున్నావు, ఏమైనా గొడవ పడ్డారా, ఏం జరిగిందమ్మా, అల్లుడు అలా గొడవ పెట్టుకోడు కదే, బంగారు కొండగమ్మా, నువ్వే ఏదైనా ఆఫీసులో డిస్టర్బెన్స్ అయిందా, ఏమైంది తల్లి అని రాజ్యలక్ష్మి సురేంద్ర అడిగితే, అక్క బావతో డిస్టర్బెన్సా, బావసులు అక్కడదాకా రానివ్వడు కదే, నువ్వంటే పంచప్రాణాలుగా, బావే ఏదైనా చిన్న విషయం వచ్చినా కాంప్రమైజ్ అయిపోతాడు కదక్క, ఏమైందే అంటే తలుపులు తీయిపోతే రుక్మిణి తమ్ముడు వరుణ్ తలుపులు పగలగొట్టి రుక్మిణిని బయటికి లాక్కొచ్చారు. తలకు పసుపు పెట్టి కట్టుకట్టారు. ఏమైందమ్మా అంటే, ఏమైందక్క, మీ బావ నన్ను వదిలేశాడురా, నన్ను మోసం చేశాడు. బావ మోసం చేశాడా, ఏం పిచ్చి మాటలక్క అన్నాడు వరుణ్. అనేసరికి వాళ్ళమ్మ నాన్న మీద పడి వెక్కి వెక్కి ఏడ్చి జరిగిందంతా చెప్తే వాళ్ళు అవాక్కైపోయారు. ఎవరు అల్లుడా అమ్మ, నిజంగానే చూసావా, ఎవరినైనా చూసి అల్లుడు అనుకున్నావా, ఎవరైనా చెప్తే చెప్పుడు మాటలు విన్నావా, లేదంటే కనుక పొరపడ్డావా, నా రెండు కళ్ళతో నేను చూశానమ్మా అంటే, బావా అక్క, బావ అలా చేసుండడక్క, నువ్వు పొరపాటు పడుంటావు అనేసరికి, నా రెండు కళ్ళతో చూశానంటే నమ్మరేంట్రా మీరు అని రుక్మిణి గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. దాంతో సురేంద్ర కూర్చుండిపోయాడు. వరుణ్కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రాజేంద్ర ఫోన్ చేసి రుక్మిణి వచ్చిందా అంటే, వచ్చింది బావా అనేసరికి, వస్తున్నా నేనని ఫోన్ పెట్టేశాడు. ఈలోపు రాజ్యలక్ష్మికి మనసాగక శివరావుకి ఫోన్ చేస్తే అన్నయ్య అని ఏడుపు అందుకుంది. ఏంటమ్మా అంటే, అన్నయ్య ఇలా ఇలా జరిగిందంట, ఇలా ఇలా జరిగిందంట, ఇలా ఇలా జరిగిందంట అని మొత్తం చెప్పేసింది ఆవిడ. వసుమతి అప్పుడే ఇస్త్రీ చీర కట్టుకొని వచ్చి శివరావు పక్కన కూర్చొని పిల్లల్ని చూడాలనిపిస్తుంది, వెళదామా అన్నాడు ఆయన. వద్దొద్దు, వాళ్ళనే రమ్మనమని చెబుదాం. ఎందుకనే అంటే, ఏమీ లేదు, వాళ్ళు ఇక్కడికి వస్తే మనతో ఉన్నట్టుంటుంది, మనం అక్కడికి వెళ్తే ఉండదా, ఆహా అది కాదు అని చెప్తే వసుమతిని పడేసి శివరావు బెల్టులు తీసుకొని, నాలుగు బెల్టులు తెగిపోయిన తర్వాత నీ మేనగోడల్ని తీసుకెళ్ళి ఆ పనికి మాలిన దాన్ని, ఆ వేశ్యని, ఆ నీచురాల్ని అక్కడ వదిలిపెట్టావా నువ్వు అనే పాటికి, వామ్మో వాయ్యో కుయ్యో మొర్రో దేవుడో అనే వదిలాను, ఏమైంది అనే పాటికి జరిగింది చెప్పాడు ఆయన. కూర్చుండిపోయింది వసుమతి. కూర్చుండిపోయి నేను అందుకు వదిలిపెట్టలేదండి అనే పాటికి జుట్టు పట్టుకొని కారులో ఇసిరేసి ముందు కొడుకు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళే పాటికి ఇంట్లో రాజేందర్ లేడు. లోపల నుంచి సన్నగా అమ్మా అయ్యా అమ్మా అనే మూలుగుడి వినపడుతుంది. దాంతో తలుపు కొడితే తలుపు తెరిచింది మోహిత. అత్తా అని వసుమతిని వాటేసుకొని, మీకు అబ్బాయి నా తలకాయ పగల కొట్టేశాడత్తా, నన్ను చంపేబోయాడత్తా,
మీ అబ్బాయే నా మీద పడి నన్ను మానభంగం చేశాడత్తా, ఆ విషయం బయటికి చెప్తే ఊరుకోనన్నాడత్తా, మీ అబ్బాయి నన్ను అలా చేశాడత్తా ఇలా చేశాడత్తా అని చెప్తూ ఉండగానే శివరావు ముందు ఆ కింద పడున్న పెన్ డ్రైవ్ తీసి ఆయన జేబులో వేసుకున్నాడు. వేసుకొని ఆ తర్వాత ఆ పక్కనే కట్టెన్ రాడ్లు పెట్టున్నాయి, రెండు రాడ్లు తీసుకొని మోహితనే ఆ రాడ్లు వంగిపోయిందాకా బాధి పారేసే పాటికే సత్యపాతి కొట్టబాకయ్యా అనే పాటికే వసుమతి జుట్టు పట్టుకొని వసుమతిని కూడా ఈడ్చుకెళ్ళి ఇంకో బెడ్రూమ్లో పడేసి బాధాడు ఆయన. దాంతో మోహిత ముందు అక్కడి నుంచే బయటికి పారిపోయి లిఫ్ట్లో పడి దొరికిన క్యాబ్ ఎక్కి హాస్పిటల్కి పారిపోయింది. హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి తలకి 14 కుట్లు ఒకవైపున చేతులు కాళ్ళు పగిలిపోయినాయని విరిగిపోయినాయని వాటన్నిటికీ కట్లేసి మంచం మీద పడేశారు. ఇక కొడుకు ఎక్కడికి వెళ్ళాడా అని మళ్ళీ వియ్యంకుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చాడా అని ఇంకా రాలేదన్నారు. వస్తున్నాను నేనని వసుమతిని జుట్టు పట్టుకొని మళ్ళీ కారులో ఇసిరేసి అక్కడి నుంచి వియ్యంకుడింటికి బయలుదేరాడు శివరావు. ఆలోపే రాజేంద్ర అక్కడికి వెళ్ళటం, బయట ఉన్నటువంటి భార్య కాళ్ళు పట్టుకొని నాది తప్పైపోయింది నన్ను క్షమించు, నువ్వు నాకు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా నుండి దూరమైపోతాను అని మాత్రం నాకు శిక్షను విధించకు అనేసరికి రుక్మిణి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటయ్యా ఇదంతా అని అత్తమామలంటే, నేను కావాలని చేయలేదు, ప్రేమతో చేయలేదు, ఇష్టపడి చేయలేదు, కానీ తప్పే చేశాను మావయ్య, సాటి మగాడిగా అర్థం చేసుకోండి మీరు. మీకు ఒక విషయం తెలుసా, నా జీవితంలో నేను చేసిన మొదటి తప్పు ఆఖరి తప్పు అదే. నేను మళ్ళీ ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎప్పుడూ అలాంటి తప్పు చెయ్యను. తన్ని నన్ను క్షమించమనండి, నాతో రమ్మనమనండి, నన్ను అర్థం చేసుకోమనండి. హుడై వరుణ్, నువ్వైనా చెప్పరా? ఏం చెప్పను బావా, నువ్వు చేసింది తప్పు కాదు అనే నా మనసుకు తెలిసిన అక్క ఒప్పుకోదు కాబట్టి నేను చెప్పలేని ఆసక్తుండని చెప్పన. అల్లుడు, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంచేశావేంటయ్యా అన్నాడు సురేంద్ర. రాజ్యలక్ష్మి కాళ్ళు పట్టుకొని ఏడిస్తే ఆవిడ గుండె కరిగి కన్నీరైపోయా. నేను ఎలా చూసుకున్నాను అత్తయ్య, తనతో నేను ఎలా ఉంటాను మీకు తెలీదా? తన్న ప్రాణం, తన్న లోకం, తన్న సర్వస్వం, ఆ క్షణం నాకేదో దెయ్యం పట్టిందే. ఆ క్షణం నేను ఎందుకు అలా చేశానో నాకే తెలియదు. నన్ను నేను సమర్థించుకోవట్లేదు, నన్ను కొట్టమనండి, తిట్టమనండి, అసహించుకోమనండి, కానీ నన్ను వదిలి వెళ్ళొద్దనండి. తను లేకపోతే నేను బ్రతకలేనత్తయ్యా అనే పాటికే ఆవిడకేం మాట్లాడాలో అర్థం కాల. ఆ టైంకి వసుమతి శివరావు వచ్చేస్తే ఆయన అక్కడే ఉన్న కొడుకును పట్టుకొని ఇక అనకూడదులే కానీ చాలా దారుణంగా కొట్టాడు శివరావు రాజేంద్రని. కొట్టు డాడీ, నేను చేసిన తప్పుకే నువ్వు నా తలకాయ పగలగొట్టినా రక్తం కాడేలా కొట్టినా తప్పు లేదు. అయ్యో అయ్యో అయ్యో, బిడ్డను కొట్టబాక అయ్యా, సచ్చిపోతాడయ్యా పిల్లోడు, నీకు దండం పెడతాననేసరికి అక్కడే ఉన్న వరుణ్ణి ముందు ఒక్క గుంజు గుంజితే నడుంకున్న బెల్ట్ వచ్చేసింది వరుణ్దే. అది తీసుకొని వసుమతిని పడేసి చితక్కొట్టి వాళ్ళ ఇంట్లో ఫ్లవర్ వాజులు అన్నీ పెట్టి కొట్టేశాడు శివరావు. అన్నయ్య సచ్చిపోద్ది అన్నయ్య అనే రాజ్యలక్ష్మి అడ్డం పడి, సురేంద్ర అడ్డం పడి, మధ్యలో 4-5 తన్నులు వాళ్ళు కూడా తిని వరుణ్కి కూడా తగిలేసిన దెబ్బలో వరుణ్ వెనక్కి వెళ్ళి కౌగిలించుకుంది వసుమతే. మావయ్య మావయ్య, ఆగు మావయ్య అంటే ఇది బతకూడదు, ఇది బతికితే నా కొడుకులు నాకు దక్కరమ్మా. ఒకడు 7 సముద్రాలు అవతల వెళ్ళిపోయాడో, ఒకడు కళ్ళ ముందు ఉన్నాడంటే ఎలా తయారయ్యాడో, ఇదేనా నేను పెంచిన పెంపకం, ఇదేనా నేను నేర్పించిన విలువలు అనేసరికి లోపల ఏడ్చి 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 రుక్మిణి సూసైడ్ అటెంప్ట్ చేసి కళ్ళు తిరిగి పడిపోయింది. తలుపులు బద్దలు కొట్టేసి రుక్మిణిని హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని పేగులు తెగిపోయేలాగా రాజేంద్ర ఏడిస్తే రుక్మిణి స్పృహలోకి వచ్చింది. వచ్చిన తర్వాత రాజేంద్ర వెళ్ళి రుక్మిణి కాళ్ళు పట్టుకుంటే చేతి నా కాళ్ళ మీద నువ్వు ముందు అందే, నువ్వు తాకుతుంటే నాకు అసహ్యం వేస్తోంది, ఒక ఆడదాన్ని తాకిన తర్వాత అదే శరీరంతో అదే నువ్వు మళ్ళీ నన్ను అదే చేతులతో కదూ తాకావు, నా ఒంటి మీద నాకు యాసిడ్ పోసుకోవాలనుంది, నాకు రైలు కింద పడి పోవాలనుంది, విషం తాగాలనుంది, నాకు నీ మొహం చూస్తుంటే నువ్వు చేసినయే గుర్తొస్తున్నా అనేసరికి రాజేంద్రనే నువ్వు ఆగనే, అమ్మ వాడు చేసింది తప్పే, నువ్వు క్షమించలేవా అంది వసుమతే. మీ కూతురికి అయితే మీరు ఇదే చెప్పుండేవాళ్ళా అని నేను అడగలేనండి అంటే, అండి అంటావేంటమ్మా, ఇప్పుడు మీరు నాకేమీ కారు కదండి, మీకు
కొడుకుల్ని పెంచటం రాదని అంకుల్ అంటూ ఉంటారు, కానీ ఒక విషయం ఏంటో తెలుసా, మీ బుద్ధులే వాళ్ళకు వచ్చాయని ఇప్పుడు నాకు అర్థమైంది అనేసింది రుక్మిణి. దాంతో శివరావు ఆయన అసలు ఏమీ మాట్లాడలా, కోడలతో ఏ మాట అని అనిపించుకునే శక్తి ఆయన గుండెకి లేదు. దాంతో నాకు విడాకులు కావాలి, నేను ఇతనితో ఇక బ్రతకాలనుకోవటం లేదు, ఇతనితో నేను ఇంకొక క్షణం కూడా కలిసి ఉండలేను అనేసింది రుక్మిణి. అన్న తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజేందర్ను కూడా వసుమతి శివరావు ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత రాజ్యలక్ష్మి, క్షమించమ్మా, ఇంకెప్పుడు చేయనంటున్నాడు కదే, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు కదే, చూడమ్మా ఒక్క విషయం చెప్పమంటావా, నువ్వే సర్వస్వం, నువ్వే లోకం, నువ్వే అన్నీ అనుకొని తాళి కట్టి అంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఏడడుగులు వేసి ప్రమాణాలు చేసి పెళ్ళిళ్ళు ఎందుకమ్మా, ప్రతి పనికి మాలింది, ప్రతి పనికి మాలిన విధవా చేసుకుంటుంది, ఎవరు గొంతులు కొయ్యటానికి, భార్యాభర్తల ఇద్దరిలో ఒకళ్ళే వర్జిన్గా ఉంటారా ఏంటే, ఇంకొకళ్ళు ఎవరితో తిరిగినా పర్వాలేదనుకుంటే ఇంకా మాంగళ్య బంధానికి విలువే ఉంది, హైందవ సాంప్రదాయానికి అర్థమే ఉంది, పెళ్ళికి ఏడడుగులకి చేసిన ప్రమాణాలకి ఉపయోగమే ఉంది, అంటే నీ మొగుడు తప్పు చేశాడు, నువ్వు క్షమించు, నీ మొగుడితో కాంప్రమైజ్ అయిపో, ఆడదాని బ్రతుకు ఇంతే అని చెప్తున్నావా, నేను ఫెమినిజాల గురించి మాట్లాడటం లేదో, నేను ప్రాణంగా ప్రేమించిన నా మొగుడు ఒక ఆడదాంతో ఎలా కలిశాడు, ఎక్కడెక్కడ ముట్టుకున్నాడు, ఆ ఆడదాంతో ఎలా మమేకమయ్యాడు అనేది నా కళ్ళతో లైవ్ చూసి వచ్చాను నేను. ఒకవేళ నాన్ను నువ్వు అదే పరిస్థితుల్లో చూసినా సర్దుకుపోయి నా మొగుడే కదా అనే ఏ గంగా స్నానము చేయించి సర్దుకుపోయి సంసారం చేస్తావేమో, కానీ నేను మాత్రం నీలాంటి ఆడదాన్ని కాదు, అతన్ని క్షమించి మళ్ళీ నేను అతని జీవితంలోకి వెళ్ళటం జరగని పని. అది కాదక్క బావా, నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా, నువ్వు ఎన్నిటితో కులికావు, నువ్వు ఒకదాన్ని ప్రేమిస్తున్నావుగా గీతని, దాంతోనే ఏమన్నా కాలు జారావా, లేకపోతే దాన్ని చేసుకొని రేపొద్దున దాని స్థానంలోకి వేటిని తీసుకొద్దాం అనుకుంటున్నావు, నోరు మూసుకొని కూర్చో అంది తమ్ముణ్ణి. ఆ తర్వాత కేసు ఫైల్ అయింది, కేసు కోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత మొత్తం రుక్మిణి జరిగిందంతా కోర్టులో ఫైల్ చేసింది. అయితే రాజేంద్ర నేను విడాకులు ఇవ్వనన్నాడు, ఇవ్వనన్నా సరే రాజేంద్రదే తప్పు ఉంది కాబట్టి, రుక్మిణిది తప్పు లేదు కాబట్టి, రుక్మిణి అత్తంతో నేను కలిసి ఉండలేను, ఆ నరకం భరించలేను అంది కాబట్టి, అత్తమామలు సర్ది చెప్పినా, అమ్మా నాన్నలు చెప్పినా, తమ్ముడు చెప్పినా, చివరికి తమ్ముడు ప్రేమించిన అమ్మాయి వచ్చి చెప్పినా రుక్మిణి వినే స్థితిలో లేదు, చివరికి లాయర్లు కాంప్రమైజ్ చేద్దామనుకున్నా, పోనీ కొంతకాలం ఇద్దరూ కలిసిండేలాగా మ్యూచువల్ ఒప్పిద్దామనుకున్నా రుక్మిణి అస్సలు ఒప్పుకోలేదు. వెళ్ళే సంవత్సరం ఏమీ కాదు, మూడేళ్లు దాటిపోయింది, కోర్టుకు కూడా ఏం చెయ్యాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. లాయరు, నాకు మీరు ఫీజు ఇవ్వకపోయినా పర్వాలేదు శివరావు గారు, కానీ ఒక్క విషయం చెప్పమంటారా, మన వైపున కేసు స్ట్రాంగ్గా లేదో, అమ్మాయి వైపే స్ట్రాంగ్గా ఉంది, ఈ హీరింగ్తో విడాకులు అయిపోవచ్చండి అని కూర్చుండిపోయాడు ఆయన. దాంతో అప్పటికే రాజేంద్ర మనిషి శవమైపోయాడు, అన్నం తింటల్లా, నీళ్లు తాగట్లా, మనిషి పిచ్చోళ్ళ, గడ్డాలు పెరిగిపోయాయి, ఎలా అంటే అలా తయారైపోయాడు మనిషి, ఆహారం తినని మీదట, పిచ్చోళ్ళ తయారైపోయిన మీదట అసలు కోర్టుకు రాకూడదు అనుకున్నాడు. ఆఖరిసారి రుక్మిణిని చూసుకుందామని వస్తూ వస్తూనే వసుమతివి సంవత్సరానికి సరిపడా వసుమతి అన్ని రకాల జబ్బులకి మందులు తెప్పించి పెద్ద వార్డ్రోబ్ నిండా పెట్టుకుంది, అవన్నీ మింగేశాడు, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, కళ్ళకేమీ కనిపించట్లేదు, అయినా సరే కోర్టు దగ్గరకు వచ్చాడు. వచ్చి కోర్టులో విడాకులు మంజూరు చేయటానికి ఆమోదించబోతున్న తరుణంలో కళ్ళు తిరిగి పడిపోయాడు, నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేసింది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి పంపించారు. ఎంతైనా తన భర్త తను ప్రేమించిందే, అతను ఎలా ఉన్నాడో ఆమెకి తెలుసు, ఒక్క క్షణం పాటు మనసు ఆగలేదు, కాళ్ళు చేతులు వణుకొచ్చేసినాయి. దాంతో వసుమతి శివరావు కూర్చుండిపోయారు. రాజ్యలక్ష్మి, సురేంద్ర కళ్ళల్లో నీళ్ళాగల వరుణ్కి కూడా ఏడుపు వచ్చేసింది. వరుణ్ ప్రేమించిన అమ్మాయి కూడా అలా నిలబడి కళ్ళల్లో నీళ్లు కారిపోతే అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. రుక్మిణి కూడా వచ్చింది. ఈ విషయం తెలిసే అమెరికా నుంచే ఆల్రెడీ ముందు విడాకుల విషయం తెలిసే మహేంద్ర తన భార్యతో బిడ్డతో బయలుదేరిపోయాడు. మహేంద్రకు ఒక పాప,
డైరెక్ట్గా ఇంటికి వెళ్తే ఎవడో లేరని హాస్పిటల్ దగ్గరకు వచ్చాడో. వచ్చేసరికి రాజేంద్ర పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని, బతుకుతాడో బతకడో చెప్పలేమని, 99% ఛాన్సులు లేవని డాక్టర్లు చెప్పేశారు. రుక్మిణి కళ్ళల్లో నీళ్ళు అలా కూర్చుండిపోయిందే. కూర్చుండిపోయాక మహేంద్ర వచ్చి అక్కడ కూర్చున్నాడు. వీడేంట్లే అమెరికా నుంచి వచ్చాడు, ఎంతకాలం మా మంచిలో ఉన్నాడా మా చెల్లో ఉన్నాడా, ఏదో నా పెళ్ళికి వచ్చాడు, ఒక 15 రోజులు ఉన్నాడు వెళ్ళిపోయాడు, వీడేమైనా అమ్మా నాన్నల రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడా, ఏ రోజైనా మంచి చెడు అనేదే ఆలోచించే అమ్మా నాన్న గురించే, వీడేమైనా ఇక్కడ ఉన్నాడా యోగ్యుడా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్క మాట చెప్పనా, నిజం చెప్పాలంటే నాకు మా అమ్మా నాన్నల దగ్గర ఉండటం ఏదో పంజరంలో ఉన్నట్టు అనిపించేది, మా నాన్న డిసిప్లిన్ నరకంగా అనిపించేది. ఏ మనిషి 100% పర్ఫెక్ట్గా ఉండడు, అది మా నాన్న అర్థం చేసుకోడు. మా అమ్మ ఎంతసేపు తన పుట్టింటి వాళ్ళ ఘోష తప్ప ఎప్పుడూ నా గురించి పట్టించుకున్నది లేదో. ఇక రాజేంద్ర విషయం ఎప్పుడూ వాడు నేను ఏజ్లో గ్యాప్ ఉండటం వల్ల లేదా మరొక విషయం వల్ల ఎప్పుడూ బ్రదర్హుడ్ని ఎంజాయ్ చేసింది లేదో. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్స్ పెద్దవే, డబ్బుల మీద వ్యామోహం, ఏదో సాధించేయాలనే, దాంతోనే అమెరికా వెళ్ళాలనుకున్న నాన్న ఆపాలనుకున్నాడు. కానీ అమ్మ సపోర్ట్తో నేను నాన్నని అమ్మ కాంప్రమైజ్ చేసి ఒప్పించింది. నేను పోతాననే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాన్న ఒప్పుకున్నాడు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత చదివాను, ఉద్యోగం తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇదిగో షెర్లీ నాకు పరిచయం అయిందే. పరిచయం అయిన తర్వాత కేవలం గ్రీన్ కార్డు రావటం కోసం షెర్లీకి అక్కడ కొన్ని బిజినెస్లు ఉన్నాయి, తనకి పలుకుబడి ఉంది. కేవలం డబ్బు కోసమే నిజం చెప్పాలంటే తన్ని ప్రేమించి వాళ్ళ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్న అమ్మా నాన్నల్ని తమ్ముడిని వదిలేసా. ఏ రెస్పాన్సిబిలిటీ వాడి గురించి నేను తీసుకున్నది లేదో. ఆ తర్వాత మధ్యలో ఒకసారి వచ్చి ఆస్తిలో వాటా పట్టుకుపోయాను నేను. స్వార్థం తప్ప మరొకటి తెలియనంత మూర్ఖంగా తయారైపోయాను నేను. మా మ్యారేజ్ డే వచ్చిందే, షెర్లీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసిందే, చేసి నాకు టైం ఇమ్మని అడిగిందే. నాకు నీకు ఇచ్చేంత టైం ఎక్కడుంది, డాలర్ల కోసం పరుగులు, ప్రతి క్షణం రూపాయల కోసం వేట. దాంతో నా భార్యని నెగ్లెక్ట్ చేశాను, బిడ్డను పట్టించుకోవటం మానేశాను, డబ్బు కోసం పరుగులు పెట్టాను. దాంతో షెర్లీ లైఫ్లోకి ఓదార్పులాగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఆ తర్వాత వాడు శారీరకంగా షెర్లీని లొంగ తీసుకున్నాడు. షెర్లీ ఏమీ అమాయకురాలు కాదు, తెలియంది కాదు, చదువులేంది కాదు. కానీ ఏదైతే నా దగ్గర ఒక ప్రేమ దొరకలేదో, ఏదైతే తనను నేను దూరం పెట్టానో, ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇవ్వలేకపోయానో అది వాడిస్తాడనుకుందే. అలా 3 నెలల పాటు అతనితో శారీరకంగా కలుస్తూనే ఉందే. ఆ క్షణం నేను మానసికంగా ఎంత నరకం అనుభవించానో ఒక్కసారి నువ్వు ఊహించుకోగలవా, ఎంతో చెప్పి చూశానో. తను మాడనంది, ఎదురు తిరిగింది, గొడవలైనే. ఆ తర్వాత తనకై తనే ఒకరోజు రియలైజ్ అయిందే, మారింది, తన తప్పు తెలుసుకుంది, వాణ్ణి కొట్టి గెంటేసిందే. ఆ తరువాత నాకు తను గంగంత పవిత్రంగా కనిపించిందే, తప్పు నాదేనందే, క్షమించమని అడిగిందే. ఒక్క మాట చెప్పమంటావా, నువ్వు అనొచ్చు అంటే నువ్వు సుఖాన్ని ఇవ్వలేకపోయావు కాబట్టి నీ పెళ్ళం వెతుక్కోనుండొచ్చు, నేనేం తక్కువ చేశానని. నువ్వు తక్కువ చేశావని నేను అంటలేదో, రాజేంద్ర తప్పు చేశాడు చేశాడని మనం అందరం అంటున్నాం. వాడు తప్పు చేసే ఉండొచ్చు, నా తమ్ముడిని నేను సమర్థించట్లేదో, కానీ అదే తప్పు చాలామంది ఆడపిల్లల తండ్రులు చేస్తారు, తమ్ముళ్ళు చేస్తారు, అక్కలు చేస్తారు, అన్నలు చేస్తారు, అమ్మలు చేస్తారు, వాళ్ళే చేస్తారు. జీవితంలో తప్పు చేయని మనుషులు ఎవరు? కాకపోతే మనం వాటన్నిటి విషయాల్లో రియలైజ్ అవుతాం. ఎందుకో తెలుసా, అమ్మ మన జీవిత భాగస్వామి కాదు. అమ్మ తప్పు చేస్తే నాన్నని కాంప్రమైజ్ అయిపోమ్మంటాం, అమ్మ నాన్నల్ని విడిపోవద్దంటాం. నాన్న తప్పు చేస్తే అమ్మని కాంప్రమైజ్ అయిపోమ్మంటాం, వాళ్ళని విడిపోయి ఫ్యామిలీ బాండింగ్స్ దెబ్బ తీయొద్దంటాం. మన చెల్లెలో అక్కో అన్నో తమ్ముడో తప్పు చేస్తే మనం ముందు వాళ్ళని 4 దెబ్బలేసైనా ఆ విషయాన్ని దాచిపెట్టి కడుపులో పెట్టి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా భార్యా బిడ్డలతో భర్త బిడ్డలతో ఉంటే సుఖపడి ఆ తర్వాత గతంలో ఆ విషయాన్ని కలిపేస్తాం. చాలామంది తండ్రులు కొడుకులు తప్పులు చేసినా కూతుళ్ళు తప్పులు చేసినా ఆ విషయాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారో తెలుసా. తప్పనేది ఎప్పుడూ కూడా అనుకు
అనుకుని జరిగినా అనుకోకుండా జరిగినా ఆ తప్పు తెలుసుకునే మళ్ళీ చెయ్యనివాడు పశ్చాత్తాపడ్డవాణ్ణి మనిషి అంటారో, ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేసే ఆ తప్పుకి కొత్త కొత్త అర్థాలు చూపించిన వాళ్ళని మృగాలు పశువులు అంటారో. మార్చగలిగిన వాళ్ళనైతేనే అమ్మా నాన్నలైనా అక్క చెల్లెళ్ళైనా అన్నతమ్ములైనా మనం మార్చగలం. ఇప్పుడు రాజేంద్ర నీ తమ్ముడే అనుకో, నీ అన్నే అనుకో, నీ బిడ్డే అనుకో, వాడి విషయంలోకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించు. నీ నిర్ణయం ఇలాగే ఉంటుందా? ఉండదో. వాడిని నువ్వు క్షమిస్తావు, ఆదరిస్తావు, అర్థం చేసుకుంటావు. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్ కాదు కాబట్టే. లైఫ్ పార్ట్నర్ అనేసరికి ఎందుకు రుక్మిణే, వాళ్ళకు మనం శిక్ష విధించాలనుకుంటాం. ఎన్నాళ్లలో నా తమ్ముడు నీతో ఎంత ప్రేమగా ఉన్నాడో మా అమ్మ చెప్తూనే ఉందే. ఆ తర్వాత కూడా వాడు ఎంత నలిగిపోయి ఉంటాడో, అమ్మ కావాలని మోహితం తీసుకెళ్ళుండదో. కానీ పరిస్థితులు అలా రావాలని ఉన్నాయి, వచ్చేసాయి. వచ్చిన వాటిని మార్చాలని అనుకోవాలి తప్ప దానికి వాడు మాత్రమే తప్పు చేసినట్టు నువ్వు వాడికి మాత్రమే శిక్షణ విధించడం కరెక్ట్ కాదు కదో. వాడు చేసిన తప్పు తెలుసుకున్నాడు కాబట్టేగా తర్వాత ప్రతి క్షణం నీతో వాడు సంతోషంగా ఉన్నాడని, నీ ఒంటి మీద చెయ్యేశాడని నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ ఎక్కడ ఆ నిజం బయటపడి నీకు తెలుస్తుందోనని వాడు ప్రతి క్షణం ఎంత నరకం అనుభవించి ఉంటాడో నాకు మాత్రమే తెలుసు. పైకి షెర్లి, ఇప్పుడు నేను తన్ని క్షమించాను, ఆదరించాను, తన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తప్పు చేయమన్నా నా పెళ్ళం తప్పు చేయదో. అది చివరికి అమెరికానే అయినా నేను 3 నెలలు వేరే స్టేట్కి వర్క్ మీద వెళ్ళినా కూడా నిప్పులా ఉంటుంది నా పెళ్ళం. కానీ తను కోరుకున్న జీవితాన్ని ఒకనొక రోజున నేను ఇవ్వలేకపోయాను. అంటే భార్య తప్పు చేసిందనుకో భర్త భార్యను వదిలేసి గెంటెయ్యాలి, భర్త చేస్తే భార్య భర్తను వదిలేయాలి. ఇదెక్కడ న్యాయం చెప్పు? అదే మన అక్కో చెల్లో అమ్మో నాన్నో లేదా మన అన్నో తమ్ముడో అయితే మనం అర్థం చేసుకున్నట్టు ఎందుకు మనం మన భార్యల్ని భర్తల్ని అర్థం చేసుకో? వాళ్ళు మనుషులే కదో, వాళ్ళకి మనసు ఉంటుంది కదో. అనుకోకుండా జీవితంలో కొన్ని ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటాయి. వాటిని అన్నీ దృష్టిలో పెట్టుకుని మనం మన జీవితాలని నాశనం చేసుకుంటే మన జీవితంలో నిజమైన సంతోషాన్ని మనం కోల్పోయినట్టు కాదా? ఇప్పుడు నా భార్య పైకి సంతోషంగానే ఉంటుంది, రాజేంద్ర ఉంటాడో, కానీ రోజులో ఒక్కసారైనా మన వాళ్ళు మోసం చేశామని వాళ్ళు అనుకోరా? నిజం చెప్పాలంటే షెర్లీనే నేను స్వార్థంతోనే చేసుకున్నాను, కానీ తను చేసిన తప్పుతో నేను చేసిన తప్పులన్నీ కొట్టుకుపోయినాయి. నిజం చెప్పు, నువ్వు పుట్టి బుద్ధెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో ఒకరోజు ఎప్పుడోకప్పుడు రాజేంద్రకు ముందు ఎవరో ఒక అబ్బాయిని చూసి క్రష్ పడి ఉండవా? అతన్ని చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందేమో అనుకుని ఉండవా? ఒక సినిమా హీరోని చూసి ఇలాంటి మొగుడు వస్తే బాగుంటుందేమో అనుకుని ఉండవా? మనం అందరం మనసులో అనుకుంటాం. వాళ్ళు శారీరకంగా తొందరపడతారు. మనసైనా శరీరమైనా మాలిన్యం మాలిన్యమే కదో, తప్పు తప్పే కదో, ఎవడం దేవుళ్ళం కాదో, ఎవడం 100% పర్ఫెక్ట్ కాదో. నేను ఇండియాకి ఎందుకు రానో తెలుసా? నా భార్యని ఇక్కడ బ్రాడ్ మైండ్తో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరో. అమ్మ 100,000 తప్పులు చేస్తుంది, ఎదుటోళ్ళ తప్పులు ఎత్తి చూపించుద్దే. నాన్నకి ప్రపంచం మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి, ఎదుటి వాళ్ళని క్షమించి అర్థం చేసుకోవటం అనే తత్వమే ఆయనలో ఉండదు. రాజేంద్ర మాట ఈ ఇంట్లో గెలవదో. కోడలిగా వచ్చిన నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరుతో నీ చుట్టూ నువ్వు చాలా బౌండరీస్ తీసుకున్న దానివే. ఇలాంటి ప్రపంచంలోకి నా భార్యని తీసుకొచ్చే నేను ఎలా ఉండగలనో, ఒక క్షణం పాటు నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళానో. రాజేంద్ర ఎన్నాళ్ళుగా డిప్రెషన్ టాబ్లెట్లు వాడుతున్నాడో నీకు తెలుసా? ఎన్నెన్ని మింగుతున్నాడో నీకు తెలుసా? ప్రతి క్షణం ఆ నిజం నీ దగ్గర బయటపడుద్దని వాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో నీకు తెలుసా? నాకు తెలుసు. ఎందుకంటే వాడి మనసు నేను అర్థం చేసుకోగలను. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ హెయిర్ రుక్మిణే. ఎవరు 100% కరెక్ట్ మనుషులు ఉండరు. ఒక అమ్మకు పుట్టిన అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళే ఒకేలా ఆలోచించరు, చేతికున్న 5 వేళ్లే ఒకేలా ఉండవు. ఎవళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళదే. మనం చేసుకున్న భార్యను కాబట్టో భర్తను కాబట్టో అమ్మా నాన్నల్లో 4 పంచాయతీ పెట్టి రచ్చ చేసుకుంటాం. అదే మన చెల్లో తమ్ముడో కూతురో కొడుకో అక్కో చెల్లో అన్నో ఇంకొకళ్ళో అయితే గనక 3 కంటికి కూడా తెలియకుండా విషయాలనే సామరస్యంగా పరిష్కరించేస్తూ ఉంటాం. ఎందుకంటావు చెప్పు? మనం చూసేదాన్ని బట్టే ఎదుటి వాళ్ళు చేసే తప్పు అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరూ తప్పులు చేయం చెప్పు, పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు ఎవరూ తప్పులు చేయనంత పర్ఫెక్ట్ గైస్ ఉన్నామా? ఇక్కడ ఒక విషయం తెలుసా,
తప్పు చేశారని వాళ్ళను మనం అన్నిసార్లు అంటాం. కానీ ఆ తప్పు చేసిన వాళ్ళు మాత్రం మనం క్షమించినా మనతో సంతోషంగా ఉంటున్నా సరే, ఆ తప్పు చేసి వాళ్ళు మనల్ని మోసం చేశామని బాధ పెట్టామని ఆ బాధ జీవితాంతం మోస్తూనే ఉంటారు. దాన్ని మనం ఏ మందుతో నయం చేయగలం, ఏ గాయంతో నయం చేయగలం? వాళ్ళని ప్రేమించడం తప్ప మనం ఏం చేయగలం? క్షమించాలి. నేను అదే అర్థం చేసుకున్నాను. స్వార్థాన్ని వదిలేయాలి. నిజం చెప్పమంటావా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని నువ్వు అనుకుంటున్నావు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఆత్మాభిమానమే కదో. ఆ ఆత్మాభిమానానికి దెబ్బతీసేలాగా రాజేంద్ర నిన్ను మోసం చేశాడనేది నీ బాధ. కానీ నువ్వు ఎక్కడ దూరం అయిపోతావోనని వాడు ఇన్నాళ్ళు అనుభవించిన నరకానికి ఎంతని ఖరీదు కట్టగలం చెప్పు. వాడు నీతో నిన్ను ప్రేమిస్తూ గడిపిన క్షణాలకి ఎంతని విలువ కట్టగలవు చెప్పు. నా వరకు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాణ్ణంటే పశువులా కాదు మృగంలా ఉండేవాణ్ణే. షెర్లీని ఇప్పుడు అర్థం చేసుకున్న కొద్దీ నా తప్పులు నాకు తెలుస్తున్నాయి. కానీ నువ్వు రేపు రాజేంద్రని అర్థం చేసుకుని క్షమించినా వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళం. మన దృష్టిలో వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళ కింద మిగిలిపోతారు. ఎవరూ తప్పులు చేయకుండా ఉండరు. మా అమ్మ అలా అనుకుంటే ఎన్నో తప్పులు చేసిందే. మా అమ్మ చేసిన తప్పులు చాలా మా నాన్న క్షమించాడు, భరించాడు. కాబట్టే మా నాన్న జీవితంలో మా అమ్మ ఈరోజు వరకు ఉంది. మా అమ్మకి పుట్టిళ్ళంటే విపరీతమైన ప్రేమ. ఆ పుట్టింటి ప్రేమ కింద మా నాన్న ఏదో తన్ను పుట్టింటి నుంచి దూరం చేసి తీసుకొచ్చేశాడనే వాళ్ళోళ్ళంతా ఉత్తములనే మా నాయనమ్మ తాతయ్య మా నాన్న చెడ్డవాళ్ళని అనుకుంటదే తప్ప వాళ్ళ వాళ్లకు ఉన్నటువంటి తప్పుడు బుద్ధులు తప్పుడు గుణాల గురించే మా అమ్మ ఏ రోజు ఆలోచించదు. వాళ్ళని ఒక్క మాట కూడా వేలెత్తి మాట్లాడదు. ఎందుకంటే తనకి పుట్టింటి మీద ఉన్న మమకారం కాదు, పిచ్చి అలాంటిదే. దాని ముందు మోహితని తీసుకొచ్చేదేంటి? మా నాన్న ఊరుకోవాలే కానీ తన ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుద్ది. కాకపోతే మోహిత వచ్చినటువంటి కొన్ని రోజుల్లోనే మీ జీవితాల్లో ఇన్ని సుడిగుండాలు చెలరేగినే. మా అమ్మ వాళ్ళోళ్ళందరినీ తీసుకొస్తే మా నాన్న బ్రతికి ఏమైపోయి ఉండేది? ఒకనొక రోజు అనని మాట అన్నారు అని మా నాన్న బాధపడ్డాడు. ఆ రోజు మా నాన్నది నీలాంటి సెల్ఫ్ రెస్పెక్టే, నీలాంటి ఆత్మాభిమానమే. కాకపోతే ఆత్మాభిమానాన్ని నువ్వు మా నాన్న చూపించే తీర్లు విధానాలే వేరు వేరుగా ఉంటాయి. ఒకటి చెప్పమంటావా? భార్య తప్పు చేసిందని భర్త, భర్త తప్పు చేసిందని భార్య వీధిలో పెట్టుకు వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? నలుగురి సానుభూతి జాలి మనం పొందటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? నథింగ్, జీరో. వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పి మనం ఇంకొక నలుగురు నోళ్లల్లో నాని వాళ్ళను ఇంకొక 400 మంది నోళ్లల్లో నానపెట్టడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? వాళ్ళింట్లో 100 తప్పుల్ని వాళ్ళు మనతో చెప్తున్నారా? కప్పి పుచ్చేసుకోవటం లేదా? కుటుంబానికంటూ కొన్ని విలువలుంటాయి, మనుషులకంటూ కొన్ని పద్ధతులుంటాయి, కొన్ని సంస్కారాలుంటాయి. మనం వాటిని ముందు అవలంబించడం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు కోర్టుకెక్కావు. కోర్టుకెక్కినంత మాత్రాన నీ మొగుడు చెడ్డోడని చెప్పుకున్నంత మాత్రాన నీకు ఒక విషయం తెలుసా? ప్రపంచం ఎప్పుడు 10 నాలుకలతో మాట్లాడుద్దే. కొంతమంది ఇది ఎలాంటిదైతో వాడు తప్పు చేశాడో అంటారు. కొంతమంది వాడు అసలు అలాంటి తప్పు చేయొచ్చా అంటారు. కొంతమంది వాడు కాలు జారటం తప్పు కాదా అంటారు. ఇదే వాడికి సుఖాన్ని ఇస్తే కనుక వాడెందుకు దాని మీద పడతాడు అంటారు. కొంతమంది మోహిత లొంగ తీసుకుంది తప్పు మోహితదంటారు. కొంతమంది అమ్మ తీసుకెళ్లి మోహితను అక్కడ పెట్టింది కాబట్టి అమ్మని చెప్పుతో కొట్టాలంటారు. పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడని మా నాన్న అంటారు. అసలు వస్తే ఎందుకు ఇంట్లో ఉంచుకున్నావని నిన్నంటారు. నువ్వు తనొచ్చిన తర్వాత తన కోసమని మా అమ్మ చెప్పిందని ఉద్యోగం చూసావు. తన కోసమని మీ ఆఫీసులో దొరకలేదని బయట ఆఫీసులో ఉద్యోగం వెతికావు. నేను మెల్లగా వెళతానులే అన్నప్పుడు నువ్వెందుకు ఊరుకున్నావు? మరి తన్ని తీసుకెళ్ళి మా తమ్ముడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ చేసేద్దాం, బయట ఉంచేద్దాంలే అని చెప్తే ఉంటదిలే పోనీలే అని ఎందుకన్నావు? తన్ని ఉద్యోగంలో పెట్టేసి తన బాధ్యతని ఏ హాస్టల్లోనే జాయిన్ చేసి ఎందుకు వదిలించుకోలేదో ఇంటి కోడలుగా అత్తగారు చెప్పింది కాబట్టి మా అమ్మ ఆజ్ఞను పాటించావా? లేదంటే కనుక మామగాడంటే నీకు చాలా ఇష్టం, అభిమానం కదా. మరి మా నాన్నకి, మీ అమ్మా నాన్నలకు కూడా మోహిత గురించి నువ్వెందుకు చెప్పలా? మా అమ్మ మీద ఉన్న గౌరవం అనుకోవాలా, అభిమానం అనుకోవాలా, విలువ అనుకోవాలా? చూడు రుక్మిణి,
విషయాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి దాని సాంద్రత ప్రభావాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నువ్వు వాడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడికి శిక్ష విధిస్తావా, విడాకులు తీసుకుంటావా? సరే, నువ్వు నేను షెర్లీకి, నువ్వు రాజేంద్రకే శిక్షలు విధిద్దాం. సరే, నేను పాపకు కూడా ఇంతని సెటిల్మెంట్ చేసి షెర్లీకి డివోర్స్ ఇచ్చేసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో తను 3 నెలలు క్లోజ్గా ఉంది కాబట్టి, రాజేంద్ర ఓసారి తప్పు చేశాడు కాబట్టి వదిలేద్దాం, వేరే వాళ్ళని చేసుకుందాం, వాళ్ళు వర్జిన్ లని మన గ్యారంటీ ఉందా? నీకు విషయం తెలుసా, ఏ డాక్టర్లు ఎక్స్పర్ట్లు కూడా ఒక అమ్మాయి అబ్బాయి వర్జినో కాదో మనకి చెప్పలేరు. అలాగే సరే చేసుకుందాం, చేసుకున్న తర్వాత వాళ్ళు 100% మన మైండ్ సెట్కే వాళ్ళు సెట్ అయిపోతారనే గ్యారంటీ ఉందా? లైఫ్ అన్న తర్వాత కాంప్రమైజ్లు ఉంటాయి, లైఫ్ అన్న తర్వాత అండర్స్టాండింగ్ ఉంటుంది, లైఫ్ అన్న తర్వాత సపోర్ట్ చేసుకోవటం ఉంటుంది, లైఫ్ అన్న తర్వాత ఒడిదుడుకులు అన్నీ కలిసి ప్రయాణించేటటువంటి ఆటుపోట్లను తట్టుకొని వెళ్ళే నౌకే సంసారం అనేటటువంటి నౌక. జీవితంలో ఎవడు 100% పర్ఫెక్ట్గా వైఫ్తోనో, ఏ వైఫ్ 100% పర్ఫెక్ట్గా ఒక హస్బెండ్తోనో ఉందంటే నేనే నమ్మను. నీకు విషయం చెప్పనా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి మ్యారేజ్ ఏజ్ వరకు కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు మన లైఫ్లోకి వస్తారు. వచ్చిన ఎవరిని చూసి మన మనసులో ఒక స్పందన కలగదా? సరే, మనం చాలా పర్ఫెక్ట్ అనుకుందాం, నిజంగా దేవుళ్ళమే అనుకుందాం. ఆ దేవుళ్ళు కూడా చెలించారు, ఎందుకంటే శివుడికి తెలియదా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చాడని? తెలియకే ఆయనతో ఇంటిమేట్ అయి అయ్యప్పను కన్నాడా అంటే ఆ మాటకి పార్వతీదేవి ఏ శిక్ష విధించాలి, లక్ష్మీదేవి ఏ శిక్ష విధించాలి? ఇవన్నీ తీసాయి సెకండరీ. సరే, రేపు మన లైఫ్లోకి ఒకళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత నేను ఒక సెకండ్ హ్యాండ్నే, నిన్ను అనకూడదనుకో, సరే తప్పు నీది కాదు రాజేంద్రదే చేసుకుంటావు, ఆ తర్వాత వచ్చే వాళ్ళతో హ్యాపీగా ఉంటామనే గ్యారంటీ ఉందా? వాళ్ళ మనసుల్లో మనం అంతకుముందు ఒక ఆడదాంతో ఒక మగాడితో కాపురం చేశామని వాళ్ళు మన గురించి అనుకోరుగా. అయితే మనతో వాళ్ళు 100% జెన్యున్గానే ఉంటారుగా. అన్ని నిజాలు మన ముందు అలా ఆరపోసి విస్తరలాగా, మనకి పౌర్ణమి వెన్నెల్లాగా అన్ని నిజాలు మనతో షేర్ చేసుకుంటారుగా, అన్నీ మనకి చెప్తారుగా, 100% వాళ్ళు మనకి ట్రూ లవ్ ఇస్తారుగా. గ్యారంటీ ఉందా నీకు? చెప్పు ఒకసారి ఉంటే. ఎవరో అంత గొప్ప పర్సన్స్ నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు మహేంద్ర. కొడుకు అంత మెచ్యూర్డ్గా మాట్లాడటం పుట్టి బుద్ధరిగాక శివరావు ఫస్ట్ టైం చూడటం. అసలు బావగాడు ఇన్ని మాట్లాడగలడని రుక్మిణికి ఎంతవరకు తెలియదో. వచ్చిన రాజ్యలక్ష్మి, సురేంద్ర, వరుణ్, గీత కూడా అలాగే నుంచొని వింట మొదలుపెట్టారు. గీత వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావే అన్నాడు వరుణ్. నువ్వు కూడా మీ అక్క ప్లేస్లో ఉంచుతావా నన్ను? పెళ్లి లేకపోతే లేకపోయింది, కానీ దవడ పగిలిపోద్ది పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే నోరుమోయ్ చాలే కానీ మా అక్కకు బుద్ధి లేదు. మా బావు చేసిన ఒక తప్పును పట్టుకొని అన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్షిప్ను అర్థం చేసుకోకుండా అది బాగుతుందని చెప్తుంటే నీకే దెయ్యం పట్టింది, పనికి మాలిందానా అన్నాడు వరుణ్. దాంతో గీత మెదలకుండా కూర్చుంది. రాజలక్ష్మి, సురేంద్ర అసలేమీ మాట్లాడలేదు. ఎంత దాంట్లో కూడా షెర్లి పక్కకెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి కళ్ళు తుడుచుకొని వచ్చి మహేంద్ర భుజం మీద అలా పడుకుంటే పాపనే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మహేంద్ర. ఇది నా బిడ్డ, మా ఇద్దరి ప్రేమకి గుర్తు, రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ. రేపొద్దున ఇదే ఒకటితో తప్పు చేసింది, నా కళ్ళతోనే నేను చూశాను, దీన్ని చంపేనా? లేదంటే గనక ఇది చేసిన తప్పుని దాచిపెట్టి దీనికి ఒక లైఫ్ ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి అబ్బాయిని చూసి ఇచ్చి పెళ్లి చేయినా? ఏం చేయను, ఏం చేద్దాం? శిక్షిద్దామా? వాళ్ళ లైఫ్ను బాగు చేద్దామా? క్షమిద్దామా? లేదంటే వాళ్ళని పనిష్ చేద్దామా అన్నాడు మహేంద్ర. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్గా ఉంటే ఈలోపు వసుమతే, పెద్దోడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ నీకు అంటే, అమ్మా నువ్వు ముందు నోరుమై, నువ్వే నోరుమై, నేను చెప్పేది విన్ను ముందు అని వచ్చింది వసుమతి. ఏంటే నువ్వు చెప్పేది అన్నాడు మహేంద్ర. అంటే ఏంటా, నీకో విషయం చెప్పనా? మా అమ్మ తిరుగుబోద్ది కాదు, మా నాన్న కాదు, మా అన్నయ్య కాదు, మా వదిన కాదు, నా అక్క చెల్లెళ్ళు కాదు, నా అన్నదమ్ములు కాదు, నేను కాదు, అక్కడదాకా వస్తే మోహిత కూడా కాదు. తప్పులు చేసిన చాలామంది తప్పుల్ని చాలామంది కవర్ చేసుకొని కడుపులో పెట్టుకుంటున్న ఈ రోజుల్లో దాన్ని మాత్రమే తప్పని ఎందుకు ఎత్తిపొడచాలి? దాన్ని మాత్రమే నేను కారణం లేకుండా ఎందుకు తీసుకొస్తానో? నాకు మీ నాన్నకన్నా నా పుట్టిల్లే ఎక్కువ, నాకు వాళ్లే ఇష్టం, మీ నాన్న వద్దురా, నాకు వాళ్లే కావాలి. అక్కడదాకా వస్తే నువ్వు నా వాళ్ళని నాకు దూరం చేశావు, నువ్వు నా మొదటి శత్రువే, ఆఖరి శత్రువే కూడా. అసలు నువ్వనేవాడివే లేకపోతే ఈరోజు ఇన్ని జరిగేవి
కాదో, నా వాళ్ళని తెచ్చుకొని నేను ఆదరించుకునే దాన్నే, నేను చూసుకునేదాన్నే, కేవలం డబ్బు నగలు చూసే నీ చిన్న కోడలు నీ కొడుకుతో అనుభవించే జీవితం చూసే దానికి పాపం కావాలనిపించింది. దాని దగ్గర అదా సుఖం అనుభవించలేకపోయింది. కాబట్టే అదేదో ఒకసారి అనుకోకుండా కలిస్తే వాడు బావేగా, అంత మాత్రానికే నువ్వు ఎంత చెయ్యాలా, ఎంత పంచాయతీలు పెట్టాలా, నీ కోడలు ఎంత వ్యవహారం నడిపించాలా, తప్పులు చేసిన వాళ్ళు అమెరికాల్లో ఉన్నా సరే కప్పిపుచ్చుకొని బాగానే ఉండేవాళ్ళు బాగానే ఉండట్లేదా అమ్మా అన్నాడు మహేంద్ర. నోరు మొయ్ అనేసరికి, నీకు చెప్పానా రుక్మిణి, నేను మా అమ్మైనా సరే ఎవడైనా సరే ఇలాగే మాట్లాడతారు. ఒక్క విషయం చెప్పవే, నువ్వు మన పిల్లలిద్దరినీ నాకే గన్నావా అన్నాడు శివరావు. ఏం మాటలవి, నేను మహాపతివ్రతనే, తగలబడిపోతావు నన్నంటే. అవునా, చితి పేర్చరా వరుణ్ వెళ్ళి, నువ్వు సీతంత పవిత్రమైన దానివే అయితే నిప్పుల్లో నడవ్వే, నడిచినా నువ్వు తగలబడకూడదు. నువ్వు పతివ్రతవైతే కనుక నువ్వు ఇలాగే బయటికి రావాలి. నువ్వు పతివ్రతవ కాదనుకో నువ్వు తగలబడిపోతావు. అంటే ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఏంటే, నీ అమ్మ పతివ్రత, నీ బాబు పతివ్రత పురుషుడు, నీ మేనగోడలు పతివ్రత, నీ అన్నలు వదినలు అక్క చెల్లెళ్ళు అందరూ పతివ్రతలు, నా కొడుకే పతివ్రత పురుషుడు కాదు, నీ మేనగోడలతో కాలు జారి తప్పు చేశాడు, తప్పే ముందు బావతో కాలు జారింది కాబట్టి కోడలు కాంప్రమైజ్ అయిపోవాలి, లేదంటే ఇద్దరూ కలిసి ఉంటే నాడీ నాడీ నడుము మురారని నేను వాడితో కాపురం పెట్టిస్తే నువ్వు కూర్చొని చూస్తూ ఉంటానంటావా? అంటే ఏంటి, ఇప్పుడు పెద్ద కోడలు తప్పు చేసింది కాబట్టి జీవితాంతం ఆ పిల్లని దెప్పుతానంటావా నువ్వు? అంటే దెప్పుతానంటాం కాదు, తప్పులు చేసినప్పుడు ఎవరు తప్పులైనా సరే సర్దుకుపోయి బతకట్లేదా ఎవడైనా, బయట పెట్టుకుంటున్నాడా ఏంటి, ఎవడూ తప్పులు చేయని పత్తిత్తుగాళ్ళు ఇక్కడ ఎవరూ లేరులే అనేసేపాటికి ఆ పక్కనే సెలైన్ రాడ్ ఉంటే ఆ తీసుకొని ఎముకలు ఇరిగిపోయిందాక, తలకాయ పగిలిపోయిందాక, ఇప్పుడు దాకా కొట్టిందంతా ఒక వంతు అయితే ఒళ్ళంతా తట్లు తట్లుగా ఇరిగిపోయిందాక, ఒకవైపును వియ్యంకుడు వియ్యపురాలు అందరూ వాటేసి పట్టుకుంటున్నా మహేంద్ర మాత్రం మెదలకుండా కూర్చున్నాడు. దాంతో ఇరిసేశాడు వసుమతిని శివరావు. పాపిష్టిదాన, నిన్ను చేసుకోవటమే నా కొంపక పట్టిన మొదటి దరిద్రం. నీ ఫ్యామిలీలో నుంచి నువ్వేమంటా నా జీవితంలోకి అడుగు పెట్టావో కానీ నా బతుకులో సుఖం లేదో, అన్నీ ఆడా నేనే మగా నేనే అయ్యి చూసుకుంటూ వచ్చి పిల్లల్ని పెంచుకొచ్చా. ఫస్ట్ నుంచి పెద్దోడికి రాంగ్ డైరెక్షన్లే, వాడి బతుకు ఎటు అలాగయ్యే, వాడు మూర్ఖుడి నుంచి పశువుకి, పశువు నుంచి మనిషికి మారి వాడు తిరిగొచ్చాడు. చిన్నోడు మొదటి నుంచే కన్ఫ్యూజన్, అక్కడి నుంచి వాడిని మనిషిని చేసి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసి వాడు సుఖపడుతున్నాడు. మళ్ళీ తీసుకెళ్లి నీ మేనగోడల్ని నువ్వు వాడి జీవితంలో పెట్టి సుడిగుండాలు సృష్టించి తప్పు వాళ్ళది కాదు, తప్పు వీళ్ళది కాదు, ఇక్కడ ఎవడడిగాడే నిన్ను న్యాయాలు ధర్మాలు చెప్పమనమని, ఎవడు నిన్ను తీర్పులు తీర్చమన్నాడు ఇక్కడ, ఎవడు అడుక్కున్నాడు ఇంతటి మహాపతివ్రతవి నువ్వు వచ్చి ధర్మశాసనం దద్దరిల్లేలాగా నిన్ను తీర్పులేమ్మనమని, ఇక్కడ నిన్ను ఎవడడిగాడో అంతటి అంతిమ తీర్మానాలు చేయమని, ఉడికమ్మం కూడా అక్కర్లేదు నా కాలేసి నీ గొంతు మీద ఒక తొక్కు తొక్కానంటే పోతావు నువ్వు అనే పాటికి డాక్టర్లు ఆయన్ని పట్టుకొని ట్రీట్మెంట్కి తీసుకెళ్లాలండి అనేసరికి వద్దు అది అలాగే ఉండాలి, అది అలాగే ఉండి మొత్తం ఇన్ఫెక్షన్లై కుళ్ళిపోయి అది పోవాలి, పైన నుంచి పతివ్రత అయిన వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ నాన్న వస్తాడు, దాని అన్న వస్తాడు, దాని వదిన వస్తుంది, వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుతారు, దేవత లాంటి దాని మేనగోడలు వస్తుంది, వచ్చి అది రోజు ఒక బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇది దానికోసం వీటిల్ని మాట్లాడి టికెట్లు మాట్లాడుద్ది, అదా డబ్బులతో దీనికి ట్రీట్మెంట్ చేయించుద్ది, మీరు ఛాన్స్ వద్దు డాక్టర్ గారు అనేసరికి ఆయన్ని గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టి, వియ్యంకుడు బావుగాడు బావుగాడు చచ్చిపోద్దండి అన్నయ్య ప్రాణం ఉందంటావా అని ముందు వరుణ్ వెళ్ళి ముక్కు దగ్గర చేయిబెట్టి చూస్తే ఎక్కడో కొట్టుకుంటుంది వసుమతి ప్రాణం. తీసుకెళ్లి డాక్టర్లో ఎక్కడికక్కడ ఇరిగిపోయిన డిస్కులకి ప్లేట్లు స్క్రూలు పెట్టి ఆపరేషన్లు చేసి మొత్తానికి మంచం మీద పడేశారు పిండి కట్లేసి. నర్సులు బ్రెడ్ పాలల్లో మెత్తగా చేసి నోట్లో జావలా పోస్తూ, మీకెందుకు మేడం గారు, అసలే 10 రకాల ప్రిస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు, మీరెళ్ళి ఎందుకండి అంత ఊగిపోతూ మంగమ్మ శబదాలు చేయటం అన్న నర్సు కూడా. వసుమతి సైలెంట్గా పడుకుంది ఏమీ మాట్లాడకుండా. ఈలోపు రాజేంద్ర సిచ్యువేషను చాలా క్రిటికల్ అయిపోతుందని ఏ విషయం చెప్పలేమనేసరికి
రుక్మిణి, ఇదంతా నేనే చేసుకున్నా, నా తాళి నేనే తెంపుకున్నా, నా భర్త ప్రేమని నేనే అర్థం చేసుకోలా, నేనే ఈ పాపం పోసుకున్నానో, నేనే ఆయన్నే మనిషిలాగా అర్థం చేసుకొని గుండెల్లో పెట్టుకోలేకపోయానో, చేసిన తప్పుని 10 మందిలో పెట్టి ఆయన మనసు తూట్లు పొడిచేశాను అని మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చి ఒక్కసారి చూసొస్తాననే మొగుడు మీద పడే, నువ్వు లేనిది నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండను, నువ్వు బతకాలే, నువ్వు బతకపోతే నేను చచ్చిపోతాను అనేసరికి డాక్టర్లు, అసలేం మింగాడండి అబ్బాయి అంత భయంకరంగా అర్థం కావటం లేదని ఇంటికి వెళ్ళి వెతుక్కొచ్చేసరికి పెద్ద బాక్సు ఖాళీగా దానిలో స్ట్రిప్పులన్నీ పడున్నాయి. పడుండేసరికి ఈ మందులన్నీ అమ్మవి కదు డాడీ అన్నాడు మహేంద్ర. అనేసరికి వసుమతి దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళ మెడిసిన్స్ అమ్మా ఇవే, సంవత్సరాన్ని చెరుపుడో ఒక్కసారి తెచ్చుకున్న బెడ్డోడా అంది వసుమతి. అనే పాటికి అసలు మీకేమైనా బుద్ధి ఉందా అమ్మా, డిప్రెషన్లో ఉన్న పిల్లాడికి అందేలాగా ఎదురుగా చాక్లెట్ పెట్టినట్టు పెట్టారేంటి ఆ మందులన్నీ మీరు, ఒక రకం ట్యాబ్లెట్లు వేసుకోలేదండి శివరావు గారు, తలనొప్పి కడుపు నొప్పి ఒక రకం పెట్టుకోలేదు మీ మిస్సెస్ కూడా, బీపీ దగ్గర నుంచి షుగర్ దాకా, బాడీలో ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి ఫీవర్ ట్యాబ్లెట్లు దాకా, గ్యాస్ ట్యాబ్లెట్ల దగ్గర నుంచి వామిటింగ్స్ ట్యాబ్లెట్లు దాకా అన్ని రకాలు పెట్టుకుంది, దట్టు అన్నీ కుప్పలు కుప్పలు పెట్టుకున్నట్టున్నారండి ఈవిడ అనేసరికి ఇక ఆ మొత్తం మింగేశాడు. అన్ని పార్ట్ల మీద పనిచేస్తాయి ఇప్పుడు వెళ్ళి, అదేనండి ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటానికి కారణం అన్నారు డాక్టర్లు. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నా తమ్ముడిని బ్రతికించండి ప్లీజ్ అని మహేంద్ర. నా కొడుకు లేకపోతే నేను ఇక బతికి ఉపయోగం లేదని శివరావు కూర్చుంటే రుక్మిణి అన్నం నీళ్లు లేకుండా అలాగే కూర్చుండిపోయింది. సర్జరీల మీద సర్జరీలు, ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేస్తే 7 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు రుక్మిణి. అలాగే కూర్చుండిపోయింది మనిషి, చచ్చిపోద్దేమోనని భయం వేసిపోతుంది అందరికీ. మహేంద్ర శివరావుకి జ్యూసులు పోసి ఏదో ఒక ఇడ్లీ ముక్కో ఏదో ఒకటి పెట్టి ఆయన్ని బతికించుకొస్తుంటే ఒకవైపున అల్లుడి సిచ్యువేషన్ అలా ఉందని రాజ్యలక్ష్మిను, ఆమె భర్త కూడా ఏమి తీసుకోపోతే వరుణ్ జ్యూసులు బోస్తా కూర్చున్నారు అక్కడ. వారం రోజుల తర్వాత డాక్టర్లు ఈ సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్, 48 గంటల తర్వాత స్పృహలోకి రావచ్చు అని చెప్పేపాటికి రుక్మిణి అమ్మా అని అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో గబగబా నోట్లో జ్యూసులు పోసి సెలైన్లు పెట్టి ముందు గబగబా రుక్మిణిని లేపిన తర్వాత రుక్మిణి దగ్గరికి, నేను మాట్లాడాలి, మీరు బయటికి వెళ్ళండి అని మహేంద్ర లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు రుక్మిణి? నేనేమీ చెయ్యాలనుకోవట్లేదు బావగారు, ఒక్క విషయం చెప్పమంటావా, జరిగిపోయిన విషయాన్ని మర్చిపొమ్మనమని, వాళ్ళు చేసింది తప్పు కాదని నేను చెప్పట్లేదు, కాకపోతే దెప్పటం అనేది మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉండకూడదు. ఎందుకంటే ఒక విషయం చెప్పనా, చాలామంది అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు, అమ్మాయిలు తప్పు చేస్తే అబ్బాయిలు వాళ్ళని క్షమించామని డబ్బుల కోసమో లేదంటే పరువు ప్రతిష్టల కోసమో పరపతి కోసమో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల కోసమో ఏదైనా రీజన్తో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఏదో ఒక కారణం వంకా చూపించి వాళ్ళని అయిన దానికి కాందానికి సెటైర్లు వేసి వాళ్ళు వాళ్ళ కుటుంబం దెప్పుతూనే ఉంటారు. మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను, నీ తమ్ముడికి సంస్కారం ఉంది, వాడు ఈ జనరేషన్ పిల్లాడో, కానీ నువ్వు మాత్రం మీ ఇద్దరి మధ్య ఏ రోజు మోహిత విషయం కానీ టాపిక్ తీసుకురావటం కానీ ఒకళ్ళనొకళ్ళు దెప్పుకోవటం కానీ చేసుకోవద్దు. ఇకనైనా వాడిని అర్థం చేసుకుని నువ్వు వాడు మళ్ళీ ఇదివరకట్లాగే ఉండండి, మీరు ఏ ఉద్యోగాలు చేసి అంత దూరంగా ఉండొద్దు, డాడీ ఇక నుంచి వాడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చేసి నీ దగ్గరే ఉంచుకో, నువ్వు వెళ్ళొద్దు పెద్దోడా అంటే డాడీ అన్నాడు. అర్థం చేసుకుంటున్నానురా మనుషుల్నే, ఇప్పుడు నేను మూర్ఖుణ్ణి కాదు, పశువు నుంచి మనిషిగా మారిపోయానురా, పెద్ద కోడల్ని నేను అర్థం చేసుకున్నాను, కోడలుగా కాదు కూతురుగా కడుపులో పెట్టుకుంటాను, నువ్వందే నిజమేగా, నా కూతురే తప్పు చేస్తే కనుక అల్లుడు వదిలేస్తానంటే ఊరుకుంటానా, సరిచేసి సామరస్యంతో కాపురానికి పంపించను, మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టాక బాగున్నావా అమ్మా అని పలకరించను, అల్లుడిని అక్కున చేర్చుకోను, కొడుక్కన్నా ఎక్కువగా చూసుకోను, కోడలంటే పరాయింటి బిడ్డ, అల్లుడంటే పరాయింటి బిడ్డ అని అనుకోకూడదని తెలుసుకున్నానయ్యా, నువ్వు కూడా ఇక్కడే ఉండు అని శివరావు మహేంద్రతో అంటే, ఐఎమ్ సారీ డాడీ, చిన్నప్పటి నుంచి నిన్ను చాలా బాధ పెట్టాను, నీ మాట వినకుండా
ఆకాశానికి అర్రులు చాచానో అందని ద్రాక్ష పుల్లనా అని తెలుసుకునేసరికి చాలా జరిగిపోయినాయి డాడీ. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ చేంజ్, ఉంటాను, కాకపోతే అమ్మతో మీతో కలిసి ఉండను, నేను వేరే ఇల్లు తీసుకొని షెర్లీ నేను పాప ఉంటాం అన్న తర్వాత రాజేంద్ర కూడా అలాగే వేరే ఇల్లే చూస్తాను, వాడు చిన్న కోడలు కూడా వేరేనే ఉంటారు, అంకుల్ వాళ్ళేటు బిజినెస్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో, మొత్తం కలుపుకొని మీ ఇద్దరికి చెరిసగం ఇచ్చేస్తాను, మీ ఇద్దరు కలిసి బిజినెస్ చూసుకుందరుగా నాన్న అన్నాడు శివరావు. ఎప్పటికైనా నా కళ్ళ ముందు ఉండి నా కళ నెరవేర్చండి అయ్యా ఇద్దరు అనేసి ఆయన కూర్చుండిపోయాడు. ఆ తరువాత ఇక రాజేంద్ర స్పృహలోకి వచ్చాడు. వచ్చేసరికి రుక్మిణి లోపలికి వెళితే రాజేంద్ర కళ్ళు తెరిచి రుక్మిణిని చూసి అసలు బతికున్నానా పోయానా, నేను చూస్తుంది నిజమా అబద్ధమా, స్వర్గంలో ఉన్నానా నరకంలో ఉన్నానా అనుకునే లోపు రుక్మిణి దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళేసరికి రాజేంద్ర కళ్ళల్లోంచి నీళ్లు కన్నీళ్లు తుడిచి, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నువ్వు చేసింది తప్పు కాదనే అంటున్నాను, నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ తప్పుని గుర్తు చేసుకోవద్దు, లేదురా నేను చేసింది తప్పే, నేను నీకు చేసింది ద్రోహమే. ఒక్క క్షణం పాటు రేణుకాదేవి పైన గంధర్వులను చూసి చెలించిందనే కదో జమదగ్ని మహర్షి పరశురాముడితో ఆవిడ తల నరికిచ్చాడో, అలాంటి శక్తి నీకుంటే అలాంటి ఒక శాపమే నాకిమ్మనమని అడిగుండేవాణ్ణి, కానీ నీ మీద నాకున్న ప్రేమ అచంచలమైనదే, దాన్ని ఎవరు మన ఇద్దరి మధ్య నుంచి దూరం చేయలేరు, నిజం చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను, మళ్ళీ జీవితంలో నేనే తప్పు చేయను, నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుంటానని వంగపోతే చచ్చా పిచ్చి పనులు చేయకు అంది రుక్మిణి. అన్న తర్వాత ఇక అత్తగారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందు తాళి నల్లబూసలో అల్లుడి చేత్తో కూతురికి వేయించి అల్లుడికి విభూతి పెట్టి అందరు అక్కడి నుంచి ఉంటే, డాడీ ఆంటీ అంకుల్ మీరు బయటికి పదండి, మీతో మాట్లాడాలి, వాళ్ళిద్దరికీ పర్సనల్ స్పేస్ అవసరమని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే వసుమతి వీల్ చైర్లో వచ్చే చిన్నోడా తప్పు కదూ నువ్వు చేసిన పని అంటూ ఉండగా, ముందు మా అమ్మని తీసుకెళ్ళిపోండి సిస్టర్, కుదిరితే నోటికి ప్లాస్టర్ వేసేవా అన్నాడు మహేంద్ర. అన్న తర్వాత అది కాదు పెద్దోడా, అమ్మ తల్లిని చంపేసి కొడుకు జైలుకి వెళ్ళాడు అని రేపు హెడ్లైన్స్లో వస్తుందమ్మా, వద్దు నీకు అసలే ఒంట్లో బాగాలేదుగా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో, నాన్న అనవసరంగా ఈ వయసులో పెళ్ళాన్ని చంపి జైలుకి వెళ్తాడు, వద్దు మమ్మీ అనేసరికి, అంటే నన్ను మీరు చంపేస్తారా, నేనేం మాట్లాడం లేరా, అయితే అది కాదురా మళ్ళీ తప్పు చెయ్యొద్దని చెప్తామని, ఎవడూ మళ్ళీ తప్పులు చెయ్యడమ్మా, నువ్వు చేస్తావా, ఇప్పుడు నీ మేనగోడల్ని తెచ్చి పెట్టావో, మళ్ళీ ఇంకో మేనగోడల్ని తెస్తావా, మళ్ళీ ఇలాంటివి చేస్తావంటే అన్నాడు మహేంద్ర. మహేంద్రకి కోపం వస్తే ఎలా ఉంటుందో వసుమతికి తెలుసు. ఎందుకు చేస్తాను పెద్దోడా, మరి వాడెందుకు చేస్తాడు, వాడు చెయ్యడు, ఏంటిది పద్దాక నోర్మోయ్ అనేసరికి వెళ్ళిపోయింది నర్సును తీసుకొని. ఆ తర్వాత అందరినీ పిలిచి ఎవరిని ఏ గొడవలో లేకుండా సామరస్యంగా పరిష్కరించుకొచ్చేశాడు మహేంద్ర. ఆ తర్వాత రాజేంద్రకి తగ్గిందే, అన్నట్టే శివరావు బిజినెస్ అంతా టేక్ ఓవర్ చేశాడు. కాకపోతే రాజేంద్రకి బాడీలో ఏ పార్టు పనిచేయటల్లా, సంవత్సరం పట్టుద్ది మళ్ళీ నార్మల్ అవటానికని డాక్టర్లు చెప్పారు. రుక్మిణి కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లల్ని వేరు కాపురం పెట్టించావేంటయ్యా అంటే నోరుమోయ్ అన్నాడు శివరావు. అన్న తర్వాత నేనేం అన్నయ్యా అంది. వద్దులేవే, ఎవరక్కడ ఉండాలో అక్కడ ఉండటమే అందరికీ మంచిదే అన్నాడు ఆయన. తర్వాత ఆ రోజు పెన్ డ్రైవ్ జేబులో వేసుకొచ్చింది పెట్టి దాన్ని తీసుకొని పెద్ద కొడుకుని తీసుకొని మోహిత ఉన్న హాస్పిటల్ దగ్గరికి పోలీసుల్ని తీసుకెళ్ళి కేసు ఫైల్ చేయించి మోహితనే ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేసి జైల్లోకి తోయించి వచ్చాడు. వసుమతి కూడా ఏమీ మాట్లాడలా, విధవేషాలు వేస్తే ఈసారి మొగుడుండగానే నువ్వు విధవ్వై తెల్లచెరగొట్టుకొని తిరుగుతావు, నీ ప్లేస్లోకి నాకు ఇంకో పెళ్ళం వచ్చుద్దు, అది మర్చిపోకు అన్నాడు ఆయన. దాంతో నోరు మూసేసుకుంది వసుమతి కూడా. ఇక ఆ తర్వాత రాజేంద్ర మాత్రం రుక్మిణి కాసేపు పక్కన లేకపోయినా, రుక్మిణి వాష్రూమ్కి వెళ్ళినా స్నానానికి వెళ్ళినా వెతుక్కోవటం, రుక్మిణి కోసం మళ్ళీ తన నుంచి దూరం అయిపోయిందేమోనని బాధపడటం, ఉన్నట్టుండి ఏడవటం, రాత్రిపూట లేచి రుక్మిణి కాళ్ళ వైపు పడుకొని తన కన్నీళ్లతో ఆమె కాళ్ళు కడగటం, ఇలా నిజమేనేమో బావన్నమాట. జరిగిన తప్పుని రుక్మిణి మళ్ళీ ఎత్తింది లేదు, దెప్పింది లేదు, మోహిత పేరు ఎవరూ ఎత్తలేదు, కానీ రాజేంద్ర మనసులో మాత్రం
ఆ బాధ అలాగే ఉండిపోయినట్టుందని రుక్మిణికి అర్థమైంది. రుక్మిణి తమ్ముడు వరుణ్కి, అలాగే ప్రేమించిన గీతకి పెళ్ళైపోయింది. ఆ తర్వాత మహేంద్రకి, షెర్లీకి మళ్ళీ మరొక బాబు పుట్టాడు. రాజేంద్ర, మహేంద్ర కలిసి బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. శివరావు పిల్లలకి గైడెన్స్ ఇస్తున్నాడు. ఆ తర్వాత పిల్లలు కూడా పుడితే ఎక్కడ తామిద్దరిని దూరం చేస్తారో నేను రాజేంద్ర ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడని, 5 ఏళ్ల తర్వాత రుక్మిణి ప్రెగ్నెంట్ అయితే ప్రతి క్షణం పెళ్ళాం పక్కనే ఉండి చూసుకుంటే ట్విన్స్ ఇద్దరు బాబులు పుట్టారో, ఇక ఆపరేషన్ చేయించేసుకుంది రుక్మిణి. భార్యని ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు. ఇంట్లో వదలటల్లా ఒక్క క్షణం కూడా భార్యను వదలకుండా భార్యతో ఎంతో అపురూపంగా ప్రేమగా ఉంటున్నాడు. మొత్తానికి పిల్లలు సుఖపడినందుకు, సెటిల్ అయినందుకు ఇటు రుక్మిణి పేరెంట్స్, తననుకున్న కల నెరవేరినందుకు అటు శివరావు, తమ్ముడి జీవితం బాగుపడినందుకు మహేంద్ర, భర్త తనను అర్థం చేసుకున్నందుకు షెర్లే, భార్య జీవితంలో అలజడి సృష్టించినందుకు భార్య తనను అర్థం చేసుకున్నందుకు రాజేంద్ర, ఇలా అందరి జీవితాలు కుదుటపడ్డాయి. ఎవరో బ్రతుకులు నాశనం చేయాలి, ఎవరి కంచంలోనూ నేను తినాలని జీవితంలో అడుగుపెట్టిన మోహిత జైలు నుంచి రిలీజ్ అయ్యాక బాగా డబ్బున్న వాడింట్లో పనికి చేరి ఆ తర్వాత వాడికి ఉంపుడుగత్తెగా, వాడితో తాళి కట్టించుకొని పెళ్ళాంగా చలామణి అయ్యి వాడికి 2 పిల్లల్ని కని, ఆ తర్వాత వాడు పోయాక వాడి పిల్లలు వచ్చి చితకబాది బయటికి గెంటేస్తే పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇంకోటి ఉంపుడుగత్తెగా సెటిల్ అయిపోయింది. ఎంగిలి విస్తరాకుల్లాంటి కొందరు ఆడవాళ్ళు, మగవాళ్ళ జీవితాలు ఎవరూ బాగు చేయలేరు కాబట్టి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది మోహిత జీవితం. పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ ఎప్పుడు హద్దులు దాటిందే తన జీవితాన్ని నాశనం చేసేలా, తన కాపురాన్ని, తన పిల్లల జీవితాల్ని అతలాకుతలం చేసేలా తన నిర్ణయాలు ఉండకూడదని వసుమతి ఈ వయసుకు బాధ్యతలు తెలుసుకునే ఒక భార్యగా, ఒక అమ్మగా, ఒక అత్తగారిగా మెసలటం నేర్చుకుంది. ఇంట్లో పని వాళ్ళ మీద ఏ రోజు నుంచో తను ఒక ఇంటి ఇల్లాలుగా, యజమానురాలుగా ఉండి వాళ్ళని ఎలా ఆజ్ఞాపించి పనులు చేయించాలో అవన్నీ భర్తను చూసి ఇన్నేళ్లుగా నాకెందుకని వదిలేసి ఇప్పుడు బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు కొడుకు గురించి, కోడళ్ళ గురించి, ఇక కొడుకులకి ఏమిష్టం, కోడళ్ళకి ఏమిష్టం, మనవాళ్ళు మనవరాళ్ళకి ఏమిష్టం అని ఇప్పుడు అర్థం చేసుకుంది. పుట్టింటి వాళ్ళ పేరు కూడా ఎత్తట్లేదు. ఎప్పుడైనా ఎవరైనా పోయారన్నా కూడా నాకు వచ్చే ఓపిక లేదులే అని వదిలేసి ఊరుకుంటోంది. ఇక పెద్ద కోడలు చేసిన తప్పునే నిజంగానే ఒక అమ్మలా వసుమతి, నాన్నలా శివరావు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే తమ చిన్న కొడుకు చేస్తే కాని తప్పు పెద్ద కోడలు చేస్తే ఎలా అయిందని ఆయన అర్థం చేసుకోగలిగాడు. రుక్మిణి ఏ రోజు తోడుకోడల్ని దెప్పింది, ఏ రోజు ఎంచింది లేదో మహేంద్ర భార్యను కానీ, రాజేంద్రని రుక్మిణి కానీ గడిచిపోయిన గతాల గురించి వాళ్ళు మాట్లాడింది లేదో, అమెరికాలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొచ్చుకొని ఇక్కడే బిజినెస్లో పెట్టుబడిగా పెట్టుకోమని ఇచ్చేసింది షెర్లీ కూడా. శివరావు గమనించాడు, ఆ అమ్మాయి అమెరికానే అయినా ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకుంది, కట్టుబొట్టు మార్చుకుంది, మన ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలు అలవాటు చేసుకుంది, తన మతం కులం మార్చుకుంది. ఆ అమ్మాయి భర్త ప్రేమను పొందాలని చూసే ఒక సామాన్యమైన ఇల్లాలో కొడుకు ఆ అమ్మాయి పట్ల ఎలా వ్యవహరించాడో ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయిలో కూడా ఒక దైవత్వాన్ని, ఒక మాతృమూర్తిని, ఒక ప్రేమమూర్తిని చూశాడు ఆయన. నిజంగా ఈరోజు ఆయనకి కోడళ్ళు కూతుళ్ళులాగా, కొడుకులు నిజంగానే చాలా అండర్స్టాండింగ్ ఉన్న మనుషుల్లాగా కనపడుతున్నారు. ఆయన మొండితనం, ఛాందసం కూడా ఆయనకి చాలా వరకే మారిందే. ఆయన కూడా ఒకప్పుడు వసుమతిని ఏ రోజు దగ్గర కూర్చోబెట్టుకుని ఇది మంచి, ఇది చెడు అని చెప్పింది లేదో, వసుమతికి ఆజ్ఞాపించడం మాత్రమే కరెక్ట్ అనుకున్నాడు, కొట్టి తిట్టి మార్చాలనుకున్నాడు. అలా కాకుండా ఆమెతో టైం స్పెండ్ చేసే కొడుకులు కోడళ్లతో ఉన్నట్టు ఆయన తన భార్యతో ఆకడి మజిలీనే సంతోషంగా గడపటం మొదలుపెట్టాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. కోడలి కాపురంలో మరో ఆడదాన్ని దేవుడే తుడిచేశాడు ఈ కథలో. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.